हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం. యా సో మై హెల్త్ ఇస్ ఓకే. భక్తులందరి దయ వల్ల చాలా వరకు రికవర్ అయినా చెప్పుకోవాలి. సో మెనీ డివోటీస్ ఆర్ సెండింగ్ మెసేజెస్, చాలామంది మెసేజెస్ పెడుతున్నారు అండ్ ఆల్. అండ్ మీ అందరి ఆశీర్వాదం, భగవంతుని యొక్క ప్రార్థనలు, భగవంతుని యొక్క యూనో ఆశీర్వాదం వలన భక్తులందరూ బాగానే రికవర్ అయ్యారు. సో వీఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఓకే యా సో ఈరోజు మనము భగవద్గీతలో వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక, చాలా ముఖ్యమైన శ్లోకం నేర్చుకోబోతున్నాము. ఇట్స్ ఫస్ట్ టైం మీరు వింటూ ఉండొచ్చు, కొన్ని కాన్సెప్ట్స్ మీరు చెప్పబోతున్నాము. అండ్ కాబట్టి ఐమ్ ఇంకా కొంతమంది జాయిన్ అవ్వాలి, సో ఐఎమ్ జస్ట్ మిస్ ఫీలింగ్, బట్ ఎనీహో ఇట్స్ ఆల్రెడీ టైమ్, సో వీ విల్ స్టార్ట్ ద క్లాస్. ఓకే సో విల్ స్టార్ట్ విత్ ప్రేయర్స్. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతీతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీగురు దీనతారిణం. హరే కృష్ణ భక్తులందరికీ, భగవద్గీత లెవెల్ 2 కోర్స్ క్లాస్లో పోస్తున్న భక్తులందరికీ, ఇస్కాన్ విజయవాడ తరపు నుంచి ఇదే మా స్వాగతం. సో ఈరోజు మనము భగవద్గీత 7వ అధ్యాయం నుంచి 15వ మరియు 16వ శ్లోకం చర్చించుకోబోతున్నాము. లాస్ట్ వీక్ మనము 3rd శ్లోక నంబర్ 3 చర్చించుకున్నాము. అందులో మనం ఏం చూసామంటే మనుష్యాణ సహశ్రేషు అనే కాన్సెప్ట్ చూసాము. వేర్ వి డిస్కస్డ్ ఏ విధంగా భగవంతుడు క్లియర్గా చెప్తున్నారు, అది కూడా కలియుగంలో కాదు ద్వాపరయుగము స్టాండర్డ్స్ ప్రకారంగా కూడా వేలల్లో ఒక్కరు మాత్రమే నన్ను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అర్థం చేసుకోండి, వేలల్లో ఒక్కరు మాత్రమే నన్ను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అటువంటి నన్ను తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తున్న వాళ్ళల్లో కూడా వేలల్లో ఒక్కడు మాత్రమే నన్ను వాస్తవంగా నా యొక్క సంపూర్ణంగా నన్ను తెలుసుకోగలను అని చెప్పి భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్పడం జరిగింది, రైట్. సో విచ్ గోస్ టు షో, దీని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే చాలాసార్లు భౌతిక ప్రపంచంలో మెజారిటీ, డెమోక్రసీ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే మెజారిటీ అంటే మెజారిటీ ఇస్ రైట్ మైనారిటీ ఇస్ రాంగ్ అలా ఉంటుంది అన్నమాట డెమోక్రసీ సిస్టంలో. కానీ మెజారిటీ ఇస్ నాట్ ఆల్వేస్ రైట్, రైట్. మనం ఒక మెంటల్ హాస్పిటల్లో ఉన్నామనుకోండి, మెంటల్ హాస్పిటల్లో మెజారిటీ ఎవరు ఉంటారు, మెంటల్ పేషెంట్స్ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు చెప్పింది రైట్ అయిపోదు కదా. అదేవిధంగా భగవంతుడు కృష్ణుడు ఈ యొక్క అధ్యాయంలో బిగినింగ్లో ఏం చెప్పారంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుంది, వేలల్లో ఒకరు నన్ను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు ఒకరు మాత్రమే, అలా పరిస్థిస్తున్న వాళ్ళల్లో కూడా వేలల్లో ఒకరు నన్ను తెలుసుకుంటారు అని. అంటే 1 in 10 lakhs, ఇది కూడా ఏ స్టాండర్డ్ ప్రకారం చెప్పారు, ద్వాపరయుగం స్టాండర్డ్ ప్రకారంగా చెప్పారు. మరి కలియుగం వచ్చేసరికి ఎలా అవుతుంది, 1 in lakh, వేలల్లో ఒకరు కాదు లక్షల్లో ఒకరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వాళ్ళల్లో కూడా వేలల్లో ఒకరికి నిజంగా వాస్తవంగా భగవంతుని గురించి సంపూర్ణంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో ఫైన్, ఇది మనం లాస్ట్ వీక్ మనం చూసాము. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే, సరే ఎవరు వాళ్ళు, మనం చెప్పుకున్నాం కదా వేలల్లో ఒకరే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్తున్నాం కదా, సో ఎవరు వాళ్ళు, వాళ్ళ గురించి ఇంకొంచెం ఎక్కువ మనము ఈరోజు క్లాస్లో చూస్తాము, రైట్. సో మనం సమయం వృధా చేయకుండా ఈరోజు శ్లోకం మనము
చర్చించుకుందాము. రైట్, సో బుక్స్ ఉంటే ఓపెన్ చేయండి. సో ఐ విల్ రిసైట్, నేను నేనే చెప్తాను తర్వాత. చతుర్విధ భజంతే మాం, చతుర్విధ భజంతే మాం, జన సుకృతి నోర్జున, జన సుకృతి నోర్జున, ఆర్తో జిజ్ఞాసు అర్థార్థీర్, ఆర్తో జిజ్ఞాసు అర్థార్థీర్, జ్ఞాని చాభరతర్షభ, జ్ఞాని చాభరతర్షభ, చతుర్విధ భజంతే మాం, చతుర్విధ భజంతే మాం, జన సుకృతి నోర్జున, జన సుకృతి నోర్జున, ఆర్తో జిజ్ఞాసు అర్థార్థీర్, ఆర్తో జిజ్ఞాసు అర్థార్థీర్, జ్ఞాని చాభరతర్షభ, జ్ఞాని చాభరతర్షభ. సనువాదము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల ద్వారా. శ్రీల ప్రభుపాదకి జయ. అనువాదము. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానము అన్వేషించువాడు అనేటి నాలుగు రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ చేయనారంభింతురు. రైట్, భాష్యం ఈ విధంగా ఉంది. దుష్కృతులకు భిన్నంగా శాస్త్రములందరూ తెలపబడిన నియమ నిబంధనలకు కట్టుబడి వర్తించేవారు సుకృతులు అనబడుదురు. ఓకే, అనగా వారు శాస్త్రములందు చెప్పబడిన సాంఘిక మరియు నైతిక నియమములకు పాటించుచు దాదాపు శ్రీకృష్ణ భగవానుని పట్ల భక్తిని కలిగి ఉందురు. వీరిలో కొందరు ఆపదలు ఎందు గలవారు ఆర్తులు. ఆర్తులు అంటే ఎవరు? ఆపదలు ఎందు గలవారు. ధనము వాంఛించేవారు వారు అర్థార్థులు. కొన్నిసార్లు జ్ఞానము కోరువారు జిజ్ఞాసులు. పరతత్వ పరసత్య జ్ఞానము అన్వేషించువారు జ్ఞానులు అని నాలుగు తరగతులు భక్తులు కలరు. ఇట్టి వారు వివిధ పరిస్థితులు ఎందు దేవాదిదేవుణ్ణి సేవించుటకు వస్తురు. తమ సేవకు ప్రతిఫలం కోరి ఉండిటచే వాస్తవునకు వారు శుద్ధ భక్తులు కాజారు. ఐ రిపీట్, తమ సేవకు ప్రతిఫలం కోరి ఉండుట వలన వారు శుద్ధ భక్తులు కాజాలరు. శుద్ధ భక్తి అనినది కాంక్షలు మరియు వాంఛలకు అతీతమైనది. అట్టి శుద్ధ భక్తిని భక్తి రసామృత సింధువు అనేది వైష్ణవ గ్రంథము ఈ విధంగా నిర్వచించినది. అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం, అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమం. రైట్, అంటే ఏంటి? కామ్యకర్మల ద్వారా కానీ తాత్విక కల్పనల ద్వారా కానీ భౌతిక లాభాపేక్ష లేకుండా అనుకూలంగా దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి ప్రతి ఒక్కరూ దివ్యమైన ప్రేమయుక్త సేవ వణరింపవలను. అదే శుద్ధ భక్తియుక్త సేవ అనబడును. అంటే శుద్ధ భక్తి అంటే ఏంటో అన్నది ఇక్కడ డెఫినేషన్ చెప్తున్నారు. ఈ నాలుగు రకములైన మానవులు భక్తియుత సేవ చేయుటకై దేవాది దేవుణ్ణి సమీపించి శుద్ధ భక్తుని సాంగత్యంలో పూర్తిగా పరిశుద్ధులైన వాళ్ళు శుద్ధ భక్తులు కాజాలరు. కానీ దుష్కృతులకు సంబంధించినంత వరకు వారి జీవితము స్వార్థపూరితము, క్రమరహితము, ఆధ్యాత్మిక గమ్యము లేనందున వారికి భక్తియుత సేవ ఎందు నెలకొనట గొప్ప కష్టము. కానీ వారిలో కొందరు యాదృచ్ఛికంగా శుద్ధ భక్తులు సాంగత్యము పొందినచో వారు కూడా శుద్ధ భక్తులు కాగలరు. ఎల్లప్పుడూ కామ్యకర్మలందు ఆసక్తులై ఉండేటి వారు భౌతికమైన ఆపద సంభవించినప్పుడు భగవాను చేరి ఆ సమయమున శుద్ధ భక్తులు సాంగత్యము పొంది తమ ఆర్తి చేత భగవద్భక్తులు అగుదురు. నిరాశ పొందిన వారు కూడా కొన్నిమార్లు శుద్ధ భక్తులు సాంగత్యము పొంది భగవాను గురించి ఎరుగుటకు ఆసక్తులు అగుదురు. అట్లే శుష్క వేదాంతులు కూడా తమ జ్ఞాన విషయమున నిరాశ పొందిన వారై కొన్నిమార్లు భగవంతుని గురించి వాస్తవముగా తెలుసుకొని భక్తియుత సేవ చేయుటకే భగవానుని వద్దకు వస్తురు. ఈ విధంగా వారు ఆ భగవానుని కృప మరియు భక్తుల కృపచే నిరాకార బ్రహ్మ భావనలు, పరమాత్మ భావనలు అధిగమించి సాకార బ్రహ్మ భావనకు వత్తురు. ఆర్తులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు, అర్థార్థులు భౌతిక వాంఛల నుంచి విముక్తులై భౌతిక లాభము, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఏమాత్రం దోహదము కావని పూర్తిగా గ్రహించినప్పుడే వారు శుద్ధ భక్తులు అగుదురు. అట్టి పవిత్ర స్థితి ప్రాప్తించినంత వరకు
భగవానుని యొక్క దివ్య సేవయందు నెలకొన్నటి భక్తులు కామ్య కర్మల చేత లౌకిక జ్ఞానాన్వేషణ వంటి వానిచే కలుషితమైపోదురు. కనుక శుద్ధ భక్తి యొక్క సేవాస్థితి యందు నెలకొనుట పూర్వం మానవుడు వీటన్నిటినీ అధిగమింపవలసి ఉండెను. Once again, we will read translation. అనువాదము. ఓ భరతవంశ శ్రేష్ఠుడ, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానము అన్వేషించువాడు అనేది ఈ నాలుగు రకములైన పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ చేయనారంభింతురు. ఓకే, హరే కృష్ణ, వెల్కమ్ యు ఆల్ అగైన్. సో మనం ఈరోజు 7వ అధ్యాయం 16వ శ్లోకం చూస్తున్నాము. ఈ 7వ అధ్యాయము తెలుగులో టైటిల్ పేరు నాకు తెలీదు, క్లోజ్ చేస్తున్నట్టున్నాను. ఓకే, ఇంగ్లీష్లో ఆ అధ్యాయం పేరు నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్, అంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానం, సింపుల్ చెప్పండి అధ్యాయం పేరు. సో ఈ 7వ అధ్యాయంలో రైట్ సుమారును 35 శ్లోకాలనే ఉంటాయి. ప్రతి శ్లోకం కూడా చాలా చాలా ప్రముఖమైన శ్లోకమే, అంటే చెప్పాలనుకుంటే ప్రతి వారం ఒక శ్లోకం చెప్పుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే 6వ అధ్యాయం వరకు కర్మయోగం చెప్తారు, 7వ అధ్యాయం నుంచి భక్తి మార్గం గురించి భగవంతుడు చెప్తారు. సో భక్తి మార్గం గురించి ప్రారంభించిందే 7వ అధ్యాయం నుంచి. కానీ భక్తి గురించి మనం తెలుసుకోవాలంటే ముందు భగవంతుని గురించి తెలుసుకోవాలి. భక్తి అనేది ఎవరు చేస్తారు? భగవంతునికి. సో 7వ అధ్యాయం ఏంటి? భగవంతుని గురించి తెలుసుకోవడం. సో భగవంతుడు ఏం చెప్తున్నారు? తన గురించి చెప్తున్నారు 7వ అధ్యాయం మనం చూసినట్లయితే. తర్వాత నేను చెప్పింది ఎవరు స్వీకరిస్తారు, ఎవరు స్వీకరించరు అనే విషయం చెప్తున్నారు. తర్వాత ఎవరు నా ఆశ్రయానికి వస్తారు, ఎవరు నా ఆశ్రయం తీసుకోరు అనే విషయం చెప్తున్నారు. సో దీని ముందో శ్లోకము 7.15, ఆ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు? నాలుగు రకములైన మనుషులు నా ఆశ్రయం తీసుకోరు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే, నో మ్యాటర్ హౌ మెనీ ఛాన్సెస్, వాళ్ళు నా ఆశ్రయం తీసుకోరు అని చెప్పి. వాళ్ళని ఏమని చెప్తున్నారు? దుష్కృతిన అంటున్నారనమాట, దుష్కృతిన అని చెప్పి. రైట్, సో రైట్, మూడ నరాధమ, రైట్, మాయా అపహృత జ్ఞాన ఆసురి భావం ఆశ్రిత. సో ఈ నాలుగు రకములు మనము భగవద్గీత లెవెల్1లో చెప్పుకున్నాము వాటి నాలుగు గురించి. ఈరోజు క్లాస్లో చివరిలో చెప్తాను వాటి గురించి. బట్ సింపుల్ చెప్పాలంటే, సో భగవంతుడు నాలుగు రకములైన మనుషులు నన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా శరణాగతిని తీసుకోరు అని చెప్తున్నారు, వాళ్ళని దుష్కృతులు అంటున్నారు. తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నాలుగు రకములైన మనుషులు, రైట్, వాళ్ళు నా శరణం తీసుకుంటారని చెప్పి చెప్తున్నారు అనమాట. వాళ్ళని భగవంతుడు ఏమంటున్నారు? సుకృతిన అంటున్నారు అనమాట. కాబట్టి ఈరోజు క్లాస్లో మనము ముఖ్యంగా ఈ రెండు యూనో టర్మ్స్, ఈ రెండు పదాల గురించి మనము, రైట్, టర్మినాలజీ, ఈ రెండు పదాల గురించి మనము కొంచెం డీటెయిల్గా మనం చర్చించుకుంటాము. ఏంటది? దుష్కృతిన అండ్ సుకృతిన. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీకు ఎంత బాగా అర్థమైతే, ఎంత బాగా మీకు అర్థమైతే, ఇప్పుడు మనము ఈ యొక్క ఇస్కాన్ ద్వారా మనము ఈ ట్రైనింగ్ మీరు మనం ఇప్పుడు ఈ ట్రైనింగ్ వాట్ ఎవర్ మీరు అందరూ పొందుతున్నారు కదా, యాక్చువల్గా వాట్ ఇస్కాన్ ఇస్ డూయింగ్, ఇస్కాన్ సిద్ధాంతం కూడా మీకు యాక్చువల్గా చాలా వరకు అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ ఈరోజు శ్లోకం మీకు అర్థమైతే. రైట్, సో ముందు శ్లోకంలో ఈ నలుగు రకములైన మనుషుల్ని ఎవరైతే శరణాగతం తీసుకోరో వాళ్ళని దుష్కృతిన అన్నారు. అండ్ ఈ శ్లోకంలో ఎవరైతే ఈ నాలుగు రకములైన వ్యక్తులు శరణాగతం తీసుకుంటారో భగవంతుని, వాళ్ళని సుకృతిన అన్నారు భగవంతుడు. సో ఎవరు నాలుగురు అంటే, ఫస్ట్ ఏంటంటే ఆర్తో అన్నారనమాట. ఆర్తో, అర్థార్థి, జిజ్ఞాసు అండ్ జాని అని చెప్పి అన్నారనమాట. సో ఆర్తో అంటే ఎవరు? ఆర్తో అంటే దుఃఖంలో ఉన్నవారనమాట. రైట్, మనం చూస్తూ ఉంటాం చాలామంది మామూలు సమయంలో ఏమో కానీ కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు చాలాసార్లు, ఇప్పుడు ఎంతోమంది ఈ కోవిడ్ పుణ్యమా అని చెప్పి, అంతెందుకు సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మనం చూసినట్లయితే అందరూ కష్టపడుతున్నారు, మందిరాలు కూడా కష్టపడుతున్నాయి. ఎందుకంటే మందిరాలు బంద్ అయిపోతే మందిరాలకి నిర్వహణకి ఫైనాన్సెస్ కూడా కష్టాలవుతాయి. కానీ ఇంకో రకంగా చూస్తే ప్రచారం చాలా పెరిగింది, ఎందుకంటే చాలామంది
ఆ భగవద్గీత నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఉత్సుక చూపించారు. ఎందుకు చూపిస్తున్నారు? ముందు కన్నా కన్నా కూడా లాక్డౌన్ టైంలో అటెండెన్స్ పెరిగింది, జనాల నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ మోర్. ఎందుకంటే ఆర్తో దుఃఖము. సో జీవితంలో దుఃఖం అనేది ఉన్నప్పుడు చాలాసార్లు భగవంతుని గుర్తుకొస్తారనమాట. సుఖంలో అంత ఈజీ గుర్తురారు, దుఃఖంలో కొంచెం ఎక్కువ గుర్తుకొస్తారనమాట. సో దుఃఖంలో ఉన్నవాళ్ళు చాలాసార్లు భగవంతుని ఆశ్రయించుకుంటారు. చాలాసార్లు మనం చూస్తూనే ఉంటామన్నమాట. వెంకటేశ్వర స్వామి మొక్కుంటారు తిరుపతి వెళ్ళాను, సో మా ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయితే తిరుపతి వస్తాను, గుండు కొట్టించుకుంటాను, ఈ రకరకాలుగా మొక్కులు మొక్కుంటారనమాట భగవంతుని, రైట్? సో ఇది ఫస్ట్ కేటగిరీ ఆర్తో. శాస్త్రంలో మనం చూసుకున్నట్లయితే ఉదాహరణ గజేంద్ర, మీలో చాలామంది వినే ఉంటారు గజేంద్ర మోక్షం అని చెప్పి, భాగవతంలో వస్తుంది, 8వ స్కంధంలో వస్తుంది అనమాట గజేంద్ర మోక్షం అని చెప్పి, రైట్? సో గజేంద్రుడు అతడు ఆ అడవికి రాజు, రైట్? అండ్ చాలామంది యూనో అతని యొక్క భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అండ్ అతను నడిస్తే దాంట్లో అందరూ జగ ప్లేస్ ఇవ్వాల్సిందే, ఆ మార్గం అది క్లీన్ అవ్వాల్సిందే. అంత రాజులా బతికిన మనిషి ఒకసారి నీటిలోకి వెళ్తాడు, మనకు తెలుసు ముసలి, అంటే షార్ట్గా చెప్తున్నాను, ముసలి పట్టేసుకుంటుంది అనమాట. గజేంద్రుడికి షాక్ అవుతాడు అనమాట, నేను రాజు, నన్ను నాకు ఇబ్బంది ఏంటి అని చెప్పి చాలా ప్రయత్నిస్తాడు. ఎంత సొంత ప్రయత్నం చేస్తారు, ఎంత ప్రయత్నించినా సరే ఆ ముసలి యొక్క శక్తి ముందుగా ఏనుగు శక్తి సరిపోవట్లేదు అనమాట. అండ్ రక్తం కారిపోతూ ఉంటుంది, ఏనుగు ఇంకా 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 నీరసించిపోతుంది, ముసలి ఇంకా 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 బలవంతం అవుతుంది, బలం పడుతూ ఉంటుంది అనమాట, రైట్? అప్పుడు ఏనుగు ఫైనల్గా అర్థమవుతుంది, ఎవ్వరు నన్ను కాపాడలేరు, నా భార్య, నా పిల్లలు, నా పొజిషన్, నా యొక్క రాజ్యము, నా రాజ్యం ప్రజలు, అంటే ధనం జనం కుటుంబ సభ్యులు ఎవ్వరు నన్ను కాపాడలేరు అనే విషయము ఆ ఏనుగుకు అర్థమవుతుంది అనమాట గజేంద్రుడికి. అప్పుడు గజేంద్రుడికి ఎవరు గుర్తుకొస్తారు? భగవంతుడికి గుర్తుకొస్తారనమాట, రైట్? సో అప్పుడు భగవంతుడిని వేడుకోవడం మొదలు పెడతారు. అప్పుడు మనం చూస్తామన్నమాట విష్ణు, శ్రీ మహావిష్ణువు గరుడు మీద, గరుత మంత్రి మీద వచ్చి ఏ విధంగా మొసలికి వధించి ఏనుగుని గజేంద్రుడిని కాపాడతారు, రైట్? సో దిస్ ఇస్ ద కేటగిరీ ఆఫ్ ఆర్తో. అంటే దుఃఖంలో ఉన్నప్పుడు భగవంతుని ఆశ్రయం తీసుకుంటారు కొన్ని రకాల కొంతమంది మనుషులు అనమాట. సో దిస్ ఇస్ ఫస్ట్ కేటగిరీ ఆర్తో. సెకండ్ కేటగిరీ ఏంటంటే ఆర్తార్తో. ఆర్తార్తో అంటే ఆర్త అంటే ఏంటి? సంపద, ఫైనాన్సెస్, లక్ష్మి, రైట్? అంటే చాలామంది తమ యొక్క యూను సిరి సంపదల కోసము, ఐశ్వర్యం కోసం కూడా భగవంతుని ఆశ్రయం తీసుకుంటారు. మనం చూస్తాం చాలాసార్లు బిజినెస్ ఓపెనింగ్ ఈ టైంలో, మామూలు టైంలో ఒకసారి కూడా భగవంతుని గుర్తురాడు, ఒకసారి కూడా భగవంతునికి వెళ్ళకపోవచ్చు, కానీ సమ్టైమ్స్ బిజినెస్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో పూజలు చేస్తారు, అవునా కదా? వీలైతే ఏదో తిరుపతి ఎక్కడికి వెళ్తారు, భగవంతుని దర్శనం చేసుకుంటారు, ఏదో దానం చేస్తారు, అవునా కదా? అండ్ చాలాసార్లు మనం చూస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ను, ఆ సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటారు, మేము నాస్తికులు అని చెప్పుకుంటారు వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు కూడా సినిమా షూటింగ్ మొదలైనప్పుడు ఆ ఫస్ట్ రోజు ముహూర్తం షాట్కి ఖచ్చితంగా పండితులను పిలుస్తారు, పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, భగవంతుని మొక్కుంటారు. నేను చూశాను అనమాట, నేను బిఫోర్ అంటే భక్తిలోకి రాకముందు ఐ హీన్ యాక్చువల్లీ యూ దోస్ హు క్లెయిమ్ యాజ్ ఎథిస్ట్స్ సినిమాల్లో నాస్తికత చెప్పిన వాళ్ళు కూడా ముహూర్తం షాట్, ఎందుకంటే వాళ్ళకి భయం ఒక రకమైన, ప్లస్ ఏంటంటే ఆ సినిమా కొన్ని కోట్లు పెట్టి తీస్తారు కాబట్టి నష్టం రాకూడదు, ఇంకా డబల్ పెట్టుబడి డబల్ రావాలి అని చెప్పి ఆర్తారుతూ, అంటే ధనాన్ని ఆశించి వాళ్ళు కూడా, అంటే ధనాన్ని ఆశించే వాళ్ళు కూడా భగవంతుని శరణ శరణాగతికి వస్తారని చెప్పి భగవంతుడు చెప్తున్నారనమాట, రైట్? సో అండ్ ఇది కూడా మనం చాలా కామన్గా చూస్తాం. చాలాసార్లు మనకి ఆర్థికంగా కష్టాలు ఉన్నా సరే దేవుడా నువ్వే మమ్మల్ని ఈ కష్టాల నుంచి గట్టెక్కించును, ఈ సమస్యల నుంచి గట్టెక్కించు, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ను, సో వీ హావ్ సీన్ దాట్. సో ఇది ఆర్తార్తి. అండ్ శాస్త్రంలో మనం ఉదాహరణ చూసినట్లయితే ఆర్తార్తికి ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్? ధ్రువ మహారాజు. సో ధ్రువుడు తన యొక్క తండ్రి, తన రెండవ భార్య సురుచి, అండ్ రెండవ భార్య అంటే అతను చాలా మక్కువ అనమాట, దాని వలన ఆవిడ యూనో ధ్రువుడిని చాలాసార్లు అవమానిస్తుంది అనమాట. క్షత్రియుడికి అవమానం అంటే అది అంటే ప్రాణం విడిచిపెట్టడం కన్నా కూడా అవమానమే ఎక్కువ, చాలా వాళ్ళు భరించలేరు వాళ్ళు. సో ధ్రువుడికి ఎప్పుడైతే అవమానం జరుగుతుందో అతను ఏం చేస్తాడు, తన తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి ఏమని చెప్తుంది, చూడు నేను దురదృష్టవంతురాలిని, ఎందుకంటే మీ తండ్రిగా నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నువ్వు నా కడుపులో పుట్టావు, కాబట్టి ఇప్పుడు నీకు కష్టం వస్తుంది, నీకు బాధ కలుగుతుంది, నీ బాధ నేను ఓదార్చలేను, కానీ ఎవరు ఓదార్చగలరు? భగవంతుడు ఓదార్చగలరు, కాబట్టి దయచేసి భగవంతుని ఆశ్రయం తీసుకో
అండ్ భగవంతుని వేడుకు అని చెప్పి తన తల్లి చెప్తుంది అన్నమాట, గొప్ప తల్లి ఆవిడ. సో ధ్రువుడు అడవులకు వెళ్తారనమాట, దేనికి, భగవంతుని వేడుకోవడానికి. కానీ ఏమని అతనికి ఏం కావని, భగవంతుని భక్తుడు అవ్వడానికి వెళ్ళట్లేదు. తన తండ్రి ఎవరు, ఉత్తానపాద, తన తాతగారు స్వయంభూమను, తన ముత్తాత బ్రహ్మదేవుడు. సో ధ్రువుడు ఏంటంటే తన తండ్రి కన్నా అంటే తన తండ్రి రాజ్యము నాకు రాదు, వేరే వాడికి వస్తుంది. సో ధ్రువుడు ఏంటంటే నా తాత కాదు, నా ముత్తాత గారు అంటే బ్రహ్మదేవుడు, అంటే బ్రహ్మదేవుడు కన్నా కూడా నాకు పెద్ద రాజ్యం కావాలి. అంటే బ్రహ్మదేవుడు రాజ్యం అంటే బ్రహ్మాండం, అంటే అంతకన్నా నాకు పెద్ద రాజ్యం కావాలి, అంటే ఎంత పెద్ద కోరిక చూడండి అని చెప్పి ఆ కోరికతో అతను భగవంతుని దగ్గరికి వెళ్తారనమాట. భగవంతుని ఆశీర్వదం తీసుకోవడానికి అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తారు ధ్రువుడు, రైట్. ఇదే కేటగిరీ ఆర్తార్తో కేటగిరీ, అంటే డిజైరర్ ఆఫ్ వెల్త్. ఫస్ట్ ఏంటి ఆర్తో, ఆర్తో అంటే డిస్ట్రెస్, డిస్ట్రెస్ అండ్ డిస్ట్రెస్ అంటే అదే దుఃఖము. ఫస్ట్ కేటగిరీ డిస్ట్రెస్, సెకండ్ కేటగిరీ ఇస్ డిజైరర్ ఆఫ్ వెల్త్, అండ్ థర్డ్ కేటగిరీ ఏంటి జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే ఏంటి, ఇంక్విజిటివ్నెస్ అంటే ఉత్సుకత, కుతూహలం అంటే తెలుసుకోవాలి అనే కుతూహలం అనమాట. సో చాలాసార్లు మనం చూస్తాము ఇస్కాన్ భక్తుల్ని జనాలు అదే రకంగా చూస్తారనమాట. మన బస్సుల్లో వెళ్తూ ఉంటాము, భక్తులు ఎక్కడున్నా సరే, బస్సు ఎక్కడున్నా సరే జపం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు సమయాన్ని వృధా చేయరు, ఆ జపం జప సంచులు చేయి ఉంటుంది, జపం హరే కృష్ణ హరికి జపం చేస్తూ ఉంటారనమాట. సో బయట అలహాదరకు చూస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సంచులో ఏముంది, ఆ సంచులో పిల్లికొని ఉందా లేకపోతే ఎలక పిల్లుందా ఏమైనా, దాన్ని ఇలాగ ఉడత పిల్ల ఉందా, దాన్ని ఏమైనా ఇలాగ నిమురుతున్నారా లేకపోతే. సో లోపల ఏముంది, లేదా క్రికెట్ బాల్ ఏమైనా పిసుకుతున్నారా, కొంచెం కొంతమంది స్ట్రెస్ వస్తే బాల్ని ఇలా పిసుకుతుంటారనమాట. ఆ సంచులు ఏం పెట్టుకున్నారు, ఏం చేస్తున్నారని చెప్పి జనాలు అదే రకంగా ఉత్సాహం అదే డిఫరెంట్గా చూస్తుంటారనమాట. ఇంకోసారి అంటే వాళ్ళు చూస్తుంటారనమాట, అరే ఈ భక్తులును అంటే యూనో చాలా అలవాట్లు చాలా చాలా వేగంగా దురలవాట్లు పోతాయను. మనం చూస్తున్నాం భక్తి జీవితంలోకి వచ్చాక కొన్ని వారాల్లోనే అన్ని దురలవాట్లు పోతాయన్నమాట. చివరికి ఈవెన్ టీ కాఫీ కూడా చాలామంది తాగరనమాట. సో జనాలు ఆశ్చర్యంగా చూస్తారు, అంటే వీళ్ళ లైఫ్ స్టైలు ఇంత అంటే బయట వాళ్ళకి ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది, కానీ భక్తులు ఎప్పుడు నవ్వుతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏ వాట్ ఇస్ దిస్ అని చెప్పి వీళ్ళు ఎందుకు అంటే చాలాసార్లు భక్తులు ఆలోచిస్తారనమాట, వీళ్ళు ఎంత సంతోషంగా ఎందుకు ఉంటారని కూడా అనుకుంటూ ఉంటారనమాట. అంటే వీళ్ళ ఫిలాసఫీ ఏంటి, వీళ్ళు యాక్చువల్గా ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎక్కువ సినిమాలు చూడరు, నెక్స్ట్ నేను బయట తిరగరు అయినది, అంటే వీళ్ళకి ఎలా కాలక్షేపం అవుతుంది అంటే అంటే భక్తులు కూడా తెలుసుకోవాలి, మన సిద్ధాంతం తెలుసుకోవాలి, నిస్కోనని తెలుసుకోవాలి. ఈ రకంగా కూడా కొన్నిసార్లు జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలి అనే కుతూహలంతో కూడా చాలామంది భక్తులతో పరిచయం భక్తుల దగ్గరికి భగవంతుని దగ్గరికి వస్తారనమాట, రైట్. ఇట్స్ ఇన్క్విజిటివ్నెస్, రైట్. మనం కూడా చాలా చూస్తూ ఉంటాం. ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా మొదటిసారి నేను మందిరానికి వచ్చింది కుతూహలంతోనే, ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, అతడు ముందు నా స్కూల్లో కూడా నాతో పాటు ఇంటర్మీడియట్ చదివేవాడు, చాలా డిఫరెంట్ కేటగిరీ వాడు, ముండోడు అనమాట, ఎప్పుడు గొడవ పడే రకం. ఐఐటికి వచ్చిన తర్వాత నా ల్యాబ్ పార్ట్నర్కి తగిలాడు అనుకున్నాను, బా వీడితో నేను ల్యాబ్ పార్ట్నరా నేను చేస్తానని చెప్పి. బట్ ఐ హావ్ సీన్ చాలా జెంటిల్గా అయ్యాడు, చాలా కోఆపరేటింగ్, చాలా అంటే ఎంతో ప్లెజెంట్ పర్సనాలిటీ అనమాట. ఐ వాజ్ షాక్డ్ అనమాట, నాకే సిగ్గేసింది ఎంత అంటే నాకన్నా 100 రెట్లు మంచిగా అతను అంటే హీ వాజ్ నైస్ ఇన్ బిహేవియర్, జెంటిల్ మ్యాన్ అనమాట. సో ఐ గాట్ సర్ప్రైజ్డ్. తర్వాత అతను అడిగాను మామూలుగా, అంటే అప్పుడు చెప్పడం మొదలెట్ అనమాట, ఐఎమ్ గోయింగ్ టు యూను ఇస్కాన్ యూత్ సెంటర్ అని చెప్పి. సో అప్పుడు జస్ట్ అంటే వాట్ ఈస్ దిస్, ఇది ఏంటి అని తెలుసుకోవాలనే కుతూహలంతో, రైట్. మొదటిసారి నేను వెళ్ళింది ఇది శుద్ధ భక్తుని అయిపోవాలని ఉద్దేశం కాదు, బట్ వాట్ ఈస్ ఇట్ అని తెలుసుకోవడానికి వెళ్తాం, దాన్ని జిజ్ఞాసు అంటారనమాట, జిజ్ఞాసు, రైట్. రష్యాలో ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, ఇన్ రష్యా 1980s ఆ టైంలో రష్యాలో బ్యాన్, రిలీజియన్ ఇస్ బ్యాన్ అఫీషియల్లీ అనమాట. అంటే ఏ మతము ధర్మాన్ని కూడా వాళ్ళు ప్రోత్సహించేవారు కాదు, అండ్ ఎస్పెషల్గా హరే కృష్ణస్ అంటే వాళ్ళు ఇంకా యాంటీ. నేను ఐ థింక్ ఐ స్పోక్ ఇన్ అదర్ క్లాస్, రైట్, లాస్ట్ వీక్ ఇప్పుడు చెప్పాను అనమాట, భక్తి తీర్థ మహారాజ్ గురించి చెప్పాను అక్కడ. అంటే ఒక్క భగవద్గీత నీ దగ్గర ఉందని తెలిసినా సరే వాళ్ళు మిమ్మల్ని సైబీరియా పంపించేసేవారనమాట, సైబీరియా జైల్లో, జైలు అంటే -30 డిగ్రీస్ జైల్లో పంపించారు. అంత అంటే అంత ఉక్కుపాదం అనమాట. ఎవరు నువ్వు మన భారతదేశంలో ఎంత అదృష్టం, మనం తిలకం పెట్టుకొని తిరగవచ్చు, ఎక్కడైనా జపం చేసుకోవచ్చు, ఎక్కడైనా కీర్తన చేసుకోవచ్చు, రోడ్ల మీద నగర సంకీర్తన చేయవచ్చు, పుస్తకాలని రోడ్ల మీద పంచవచ్చు, స్టేషన్లో పంచుతాం, అన్నింటి దగ్గర పంచుతాం. అండ్ రష్యాలో అటువంటి పరిస్థితి ఏంటంటే నువ్వు కానీ జపం చేస్తున్నావు అని తెలిస్తే చాలు జైల్లో పెట్టేస్తారు. నువ్వెవరిని చేయవలసిన లేదు, నువ్వేం చేయలేవు, నువ్వు జస్ట్ జపం చేస్తున్నావు అంతే, నీ దగ్గర భగవద్గీత ఉంది చాలు జైలు అనమాట. సో అంతటి యా సో అంతటి టఫ్ సిచ్యువేషన్స్
ప్రెషర్ ఉండేవి. అంటే అలాంటి టైంలో కూడా ఆ డివోటీస్ తన ప్రాణాలకు తెగించి, చాలామంది డివోటీస్ యాక్చువల్గా చెప్పాలంటే వా కొంతమంది యూనో అమరలు కూడా అయ్యారు చెప్పాలంటే ఆ ప్రయత్నంలో. కానీ ఎంత ఆపరేషన్ ఉన్నా సరే అంత ఫాస్ట్గా రష్యాలో స్ప్రెడ్ అయింది. ఎంత ఫాస్ట్ స్ప్రెడ్ అయిందంటే భారతదేశంలో ఈరోజు మనకి భారతదేశంలో కూడా రష్యాలోనే ఎక్కువ మంది కృష్ణ భక్తులు ఉన్నారంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు. చూడండి ఎన్నెన్నో సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద మందిరాలు ఉంటాయి, అండ్ వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు డబ్బు ఉండొచ్చు. కానీ వాస్తవంగా భారతీయులకి కృష్ణ భక్తిని చెప్పడం సులభమే, కానీ ప్రపంచంలో భగవంతుడు అంటే ఏంటో తెలియని వాళ్ళకి కేవలము భక్తి అని చెప్పడమే కాదు, వాళ్ళని అంత గొప్ప భక్తులని చెప్పి శుద్ధ భక్తులా చేయడం అంటే ఎంత కష్టమో ఊహించుకోండి. అంటే భగవంతుడి నామానికి ఉన్న పవర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఇస్కాన్ చరిత్ర చదవాలన్నమాట, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశంలో అంటే ఆల్రెడీ కొంతమంది నా ముందు నుంచి కొంత నమ్మకం ఉంటుంది, జపం చేయండి అంటే చేస్తారన్నమాట. కాబట్టి నిజంగా జపం వల్ల ఒక మనిషి ఎలా మారుతున్నాడో తెలుసుకోవాలంటే చాలాసార్లు మనకు చుట్టుపక్కల నుంచి మనకు అర్థం కాదు కొన్నిసార్లు. ఎందుకంటే ముందు నుంచి కొంచెం మంచిగా ఉంటారు, జపం చేయడం వల్ల ఇంకొంచెం మంచిగా అవుతారు. పెద్ద అంటే భగవంతుడి నామం యొక్క మహిమ అంతే చాలాసార్లు మనకు తెలియదు. కానీ నిజంగా భగవంతుడి నామం అనే దాన్ని భగవంతుడి నామం యొక్క మహిమ తెలుసుకోవాలి అంటే మనము యాజ్ అ సైడ్ ఇస్కాన్ హిస్టరీ చదివితే, అంటే పాశ్చాత్య దేశాలలో కూడా ఎలా కేవలం భగవంతుడి నామం జపం చేయడం ద్వారా వారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి చేరుకున్నారు, అండ్ వాళ్ళతో మీరు ఉంటే తెలుస్తున్నారు వాళ్ళు ఎంత ఫెయిత్ విశ్వాసం ఉందంటే అంత స్థాయికి చేరుకున్నారన్నమాట. వాళ్ళు వచ్చి భారతదేశం వచ్చి భారతీయులకు ప్రచారం చేసి ఈరోజు ఎంతమంది కృష్ణ భక్తులు తయారు చేశారని అర్థం చేసుకోండి. సో ఎనీహౌ రష్యాలో సో దేర్ వాజ్ అండర్ గ్రౌండ్ ప్రీచింగ్ అనమాట. అంత అంటే ఒక జపం చేస్తేనే ఆ జైల్లో పెట్టిన పరిస్థితుల్లో కూడా అక్కడ ఎక్కడ పడితే అక్కడ హౌస్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉండేవి, అండర్గ్రౌండ్లో అవుతుండేవి, కార్ బేస్మెంట్లో, పార్కింగ్లో. అండ్ ఎలా చెప్తారు, ఇప్పుడు మనం ప్రచారం చేస్తున్నామంటే మనం వాట్సాప్లో ప్యాంపెట్లు పంచుతున్నాము, 100,000 మందికి పంపిస్తేనే 100 మంది జాయిన్ అవుతున్నారనమాట. కానీ అక్కడ పబ్లిక్గా నో అడ్వర్టైజ్మెంట్, 1-to-1 లెవెల్లోనే ఇంప్రెస్ తీసుకురావాలన్నమాట. అయినా సరే విపరీతంగా కొన్ని 1,000,000 మంది కృష్ణ భక్తులు అయిపోతున్నారు. రష్యన్ ప్రభుత్వానికి అర్థం కాలేదు అప్పట్లో. సో వాళ్ళు ఏం చేశారు, కేజీబీ అంటే ఏంటంటే మనకి ఇక్కడ సిఐడి లేకపోతే ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో సిబిసిఐడి ఎలా ఉందో మనకి అక్కడ, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ అదే సమాజంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు లేక అసాంఘిక శక్తులు వారిని ఒక కంటి కనిపెడుతూ ఉంటారు కదా. సో అదేవిధంగా రష్యాలో ఈ యొక్క సిబిసిఐడి మరియు ఐబీ ఈక్వివలెంట్ కేజీబీ అనమాట, అదో రకమైన శాఖ పోలీస్ లాగా అనమాట. సో వాళ్ళకి ఈ బాధ్యత అప్పచెప్పారనమాట. ఏమని, ఈ హరే కృష్ణాస్ని ట్రాక్ చేయండి, ఎక్కడ ఎవడు హరే కృష్ణ ఉన్నా సరే ట్రాక్ చేయండి, వాడు ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ వాళ్ళు ఎలాగ మారుతున్నారును, ఎంత సివియర్ పనిష్మెంట్ ఉందని తెలిసినా సరే వాళ్ళు భయపడకుండా ఎలాగ ప్రచారం చేస్తున్నారును. సో దేవర్ లైక్ యూనో దే ఎంప్లాయిడ్ దిస్ కేజీబీ, రైట్. సో ఈ కేజీబీ ఆఫీసర్స్ కూడా అంటే మామూలు వేషధారణలో వెళ్ళి, అంటే వాళ్ళు దేవర్ ట్రాకింగ్ డివోటీస్ అండ్ భక్తులు ఇలాగే 1-to-1 లెవెల్లో వాళ్ళని ఇలా పిలిచి ప్రోగ్రామ్స్ చేయడము, జపం చేయించడము, ప్రసాదం పెట్టడము, భగవద్గీత ఇవ్వడము అవన్నీ చేయడం చేసేవారు అనమాట. అండ్ వాళ్ళకి కేజీబీ అని తెలియకుండా కేజీబీ వాళ్ళు కూడా భక్తుల్లాగానే వచ్చి ప్రోగ్రామ్స్లో కూర్చునేవాళ్ళు. ఎందుకు కూర్చునేవాళ్ళంటే అంటే ఆ ఒక్కడనే కాదు, ఆ రకంగా ఎవరెవరు వస్తున్నారో అందరినీ ట్రాక్ చేసి తర్వాత వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పి, రైట్. రెండోది ఏంటంటే వీళ్ళ ఫిలాసఫీ ఏంటి, వీళ్ళ సిద్ధాంతం ఏంటి, ఎలాగ ఇంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, ప్రేరణ పొందుతున్నారు. సో ఆ ఫిలాసఫీ ఏంటో కూడా తెలుసుకోవడానికి రిపోర్ట్ రాయడానికి వాళ్ళు వచ్చి క్లాసులో కూర్చొని శ్రద్ధగా వినేవాళ్ళు. అంటే మామూలుగా వచ్చిన వాళ్ళకన్నా కూడా ఈ పోలీసులు, అదే కేజీబీ పోలీసులు, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధగా వినేవారు అనమాట, ఏంటి వీళ్ళ సిద్ధాంతం అని చెప్పి. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఏమైందంటే చాలామంది కేజీబీ ఆఫీసర్స్ అలా 2-3 వారాలు వస్తారు, ఆ క్లాసెస్ వింటారు, అండ్ భక్తుల సాంగత్యము, నెక్స్ట్ను ఆ సిద్ధాంతము, భగవంతు నామము వాళ్ళతో పాటు వీళ్ళు జపం చేస్తారు. అండ్ అలాగ వితిన్ ఫ్యూ వీక్స్, 2-3 వీక్స్లోనే వాళ్ళు కూడా ఈ భక్తుల్లో కలిసిపోయారనమాట. సో ప్రభుత్వానికి అర్థం కాదు, అరే పోలీసులు పంపిస్తే కేజీబీ ఆఫీసర్ని వాళ్ళు కూడా ఈ హరే కృష్ణ భక్తుల్లో కలిసిపోయారు చాలాసార్లు అని చెప్పి. సో ఎనీహౌ సో ఇది ఏ కేటగిరీ కింద వస్తుంది, జిజ్ఞాసు కేటగిరీ కింద వస్తుంది. అంటే వాళ్ళు వచ్చారు భగవంతుని దగ్గరికి వచ్చారు, కానీ ఏ భావనలో వచ్చారు, జిజ్ఞాసు అంటే కుతూహలం తెలుసుకోవాలి, ఏంటిది వీళ్ళు ఏంటి అనేది, అంటే ఈ సిద్ధాంతం ఏంటి భక్తులైనా తెలుసుకోవాలి కుతూహలంతో వస్తారనమాట. అలా వచ్చిన వాళ్ళు కూడా కొన్నిసార్లు కనెక్ట్ అయ్యి భక్తుల కింద మారుతారనమాట. ఇది థర్డ్ కేటగిరీ, దీన్ని జిజ్ఞాసు కేటగిరీ అనమాట. ఎనీహో రష్యా గురించి అలాగే చెప్తున్నాను కాబట్టి కంక్లూషన్ ఇస్తాను. సో ఈ విధంగా రష్యాలో సుమారు 15 సంవత్సరాల పాటు భక్తులు ఎంతో కష్టపడ్డారు, ఓడిదిరుగులు కష్టపడ్డారు. కానీ తర్వాత నెంబర్ బాగా పెరిగిన తర్వాత వాళ్ళు ఓపెన్గా కోర్టులో చెప్పారనమాట, మాకు స్వతంత్రం కావాలి, రిలీజియస్ ఫ్రీడమ్ అని చెప్పి.
సో అప్పుడు రష్యన్ ప్రధానమంత్రిను మిస్టర్ గార్బచోవ్ సో అతని హయాంలో ఇస్కాన్ని అఫీషియల్ రిలీజియన్ కింద డిక్లేర్ చేస్తారనమాట. ఆ తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ. ఆ తర్వాత భక్తులందరూ రోడ్ల మీద రావడం మొదలుపెట్టారు. అండ్ బహిరంగంగా వాళ్ళ యొక్క తన యొక్క సాధ భక్తి సాధనలు పూజలు చేసుకోవడం మొదలుపెట్టారనమాట. ఇప్పుడు మన రష్యాకి వెళ్తే మనం చూడొచ్చు రైట్. అండ్ ఫోర్త్ కేటగిరీ ఏంటి, జ్ఞాని. జ్ఞాని అనేది ఫోర్త్ కేటగిరీ అనమాట. జ్ఞాని అంటే ఇక్కడ ఏంటి, భగవంతుని చెప్పారు ప్రభుపాద ఏం చెప్పారు ఇక్కడ ఎగ్జాక్ట్ పదము జస్ట్ సెకండ్. పరతత్వ జ్ఞానము అన్వేషించువాడు రైట్. దాన్ని యాక్చువల్గా సింపుల్ చెప్పాలంటే జ్ఞాని అంటాం మనము. జ్ఞాని అంటే ఏంటంటే, అంటే పరతత్వ జ్ఞానం అంటే భౌతిక విషయాలు కాదు, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలి అన్వేషిస్తున్నాడు అంటే తెలుసుకోవాలనుకుంటున్నాడని చెప్పి వాళ్ళని జ్ఞాని అంటారు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు ప్రభుజీ మరి ఇందాక కూడా జిజ్ఞాసు కేటగిరీలో కూడా అదే కదా, వాళ్ళు కూడా ఈ యొక్క ఫిలాసఫీ తెలుసుకోవాలనుకుంటున్నారు జిజ్ఞాసు కేటగిరీ. అండ్ ఇప్పుడు జ్ఞాని కేటగిరీ కూడా పరతత్వ జ్ఞానం అన్వేషిస్తున్న వారు చెప్పారు. సార్ అన్నిటికీ తేడా ఏంటి ప్రభుజీ అని మీరు అనొచ్చు. తేడా ఏంటంటే జిజ్ఞాసు అనేవాడు అతను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు, అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, లేకపోతే వీళ్ళ అంటే సిద్ధాంతం ఏమిటి నెక్స్ట్ను. అంటే కొంతసార్లు భగవంతుని యొక్క ఉత్సవాలు ఎలా అవుతున్నాయి, ఊరేగింపులు ఎలా అవుతున్నాయి, పూజలు ఎలా అవుతున్నాయి, జస్ట్ చూడాలి తెలుసుకోవాలని ఒక రకమైన కుతూహలంతో వస్తారనమాట. అంటే వాళ్ళు దే వాంట్ తెలుసుకోవాలనుకుంటున్నారు, కానీ దేనికి తెలుసుకోవాలనుకుంటున్నారు, కుతూహలంతో మాత్రమే, అంతేగాని పాటించాలి అనే ఉద్దేశంతో కాదు. జిజ్ఞాసు కేటగిరీలో వాళ్ళు పాటించాలనే కేటగిరీతో కాదు. కానీ జ్ఞాని అనే కేటగిరీ ఏంటంటే అతను నిజంగా అతను సీరియస్ అనమాట. అతను చాలా సీరియస్ వ్యక్తి. అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు భగవంతుని ఏంటి, నేనెవరిని, నాకు భగవంతు సంబంధం ఏంటి, ఎందుకు భౌతిక ప్రపంచం దుఃఖం ఉంది, ఎందుకు ఇలాగా ఆపదిక పరిస్థితులు వస్తున్నాయి. అంటే గౌతమ బుద్ధుడు మనం చూడొచ్చు అతని ప్రశ్నలు ఎలా వచ్చాయో. సో అలా ప్రశ్నలు వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క వీటికి సమాధానాల కోసం వెతుకుతూ ఉంటారనమాట రైట్. సో వాళ్ళని జ్ఞాని అంటారు. వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అండ్ ఆ ప్రయత్నంలో వన్ ఆఫ్ ద ప్రయత్నం ఏంటి, భగవంతుని దగ్గర కూడా వస్తారనమాట. దేనికి వస్తారు, ఈ విషయాలు తెలుసుకోవడానికి వస్తారనమాట, ట్రూత్స్. చాలాసార్లు మనం ఇప్పుడు ఆత్మాన్వేషణ పయనం అనే పుస్తకం ఉంది రైట్. సో మెన్ పీపుల్ ఆ పుస్తకం పేరు చదవగానే ఆత్మాన్వేషణ పయనము, సరే ఓకే ఆత్మ గురించి ఇందులో ఉంటుందేమో, ఆత్మ యొక్క ప్రయాణం గురించి ఉంటుందేమో తెలుసుకోవాలి అని చెప్పి. సో జిజ్ఞాసు కూడా పుస్తకం తీసుకుంటాడు, జ్ఞాని కూడా తీసుకుంటాడు. తేడా ఏంటి, జిజ్ఞాసు కేవలము తెలుసుకోవాలని కుతూహలం మాత్రమే, జ్ఞాని అనేవాడు దాన్ని పాటించాలి అనే ఉద్దేశంతో వస్తాడనమాట. సో జ్ఞాని అనేవాడు జిజ్ఞాసు కన్నా కూడా సుపీరియర్ రైట్. సో ఐ కెన్ థింక్ ఆఫ్ నాకు వేరే ఉదాహరణలు అవసరం లేదు. శాస్త్రాల్లో చూసినట్లయితే చతుష్కుమారులు జ్ఞాని కేటగిరీ కింద ఉంటారనమాట రైట్. తర్వాత వాళ్ళు భక్తులు అవుతారు. అండ్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను నాకు ఎవరో ఎగ్జాంపుల్ అవసరం లేదు, స్వయంగా నా గురు మహారాజ్ రైట్, నా ఆధ్యాత్మిక గురువు, నా దీక్ష గురు, నాకు దీక్షనిచ్చిన గురువు పరమపూజ రాధానాథ్ స్వామి మహారాజ్. మీరు చాలామంది వినే ఉంటారు, మీరు వినకపోతే ఖచ్చితంగా మీరు నెట్లో చూడండి. సో అతని యొక్క ఆటోబయోగ్రఫీ కూడా ఉంది, అమ్మ ఒడిలోకి పయనం అని చెప్పి రైట్. చాలా వండర్ఫుల్ బుక్. మీరు అంటే నిజంగా మీకు జీవితంలో ఒక మంచి పుస్తకం చదివాను అనే ఒక అనుభూతి పొందాలనుకుంటే ఖచ్చితంగా ఈ బుక్ మీరు తీసుకోండి. ఎందుకంటే ఈ బుక్ యాక్చువల్గా అమెరికా మొత్తాన్ని షేక్ చేసింది అతని ఆటోబయోగ్రఫీను. ఎంతవరకు అంటే చివరికి అప్పట్లో ఒబామా అని ప్రెసిడెంట్ అయినప్పుడు అతను ఆ పుస్తకం చదివి అతను షాక్ అయ్యి మహారాజుని కలిశారనమాట. సో అంటే సింపుల్ చెప్పాలంటే పరమపూజ రాధానాథ్ స్వామి మహారాజ్ అతను 18 వయసులోనే, అంటే చిన్నప్పటి నుంచి అతనికి భగవంతుని గురించి తెలుసుకోవాలని కుతూహలం కోరిక అనమాట. 18 వయసులోనే తన ఇంటిని విడిచిపెట్టి నిజంగా అంటే భగవంతుడి గురించి నేను ఎక్కడ తెలుసుకోగలను, మరియు జీవితంలో ఆ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరుకుతుందని చెప్పి అతడు ఇంటిని విడిచిపెట్టి అన్వేషణ అనమాట. ప్రపంచం మొత్తం తిరుగుతారు, మిడిల్ ఈస్ట్కి వెళ్తారు, అన్ని రిలీజియన్స్ని చదువుతారు, నేర్చుకుంటారు. తర్వాత భారతదేశంలో నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఎవరు చెప్తారు, భారతదేశం వస్తారు, హిమాలయాల్లో ఉంటారు, ఎంతోమంది యోగులను మునులను కృషులను కలుస్తారు. తర్వాత అలా అన్ని తిరిగిన తర్వాత ఫైనల్గా చివరికి శిలా ప్రభుపాదుల వారిని కలిసిన తర్వాత అతను కన్విన్స్ అవుతారనమాట రైట్. సో అంటే మనం చూడొచ్చు అంటే ఒక అమెరికాలో పుట్టిన వ్యక్తి, ఒక సంపన్నమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి, అండ్ అన్ని సదుపాయాలు విడిచిపెట్టి చేతిలో చిల్లి గవ్వ లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, కాలినడకన
యూరోప్ నుంచి భారతదేశం వరకు కాలినడకన ఒక మనిషి వచ్చాడంటే ఎంత తపన. మనకి టెంపుల్ అక్కడ ఉందంటే అరే అది దూరం ఉంది, విస్కాన్ విజయవాడ టెంపుల్ మనకు తెలిసినట్లయితే సిటీకి 10 కిలోమీటర్ దూరంలో ఉంది. అండ్ దట్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రా ఫ్యాక్టర్ అనమాట, డ్రాబ్యాక్. ఎందుకంటే జనాలకి సినిమాల కోసం ఎంత దూరం వెళ్తారేమో కానీ 10 కిలోమీటర్లు మందిరం దూరం అనేసరికి చాలామంది ఆలోచిస్తారనమాట. అలాంటిది ఈ వ్యక్తి కాలినడకన యూరోప్ నుంచి భారతదేశం వరకు వచ్చారంటే అర్థం చేసుకోవాలి ఎంత సీరియస్ అనమాట. అండ్ అతను విన ప్రతిదీ ఫాలో అవ్వడానికి ప్రయత్నించారనమాట. ఇది జ్ఞాని కేటగిరీ. అంటే వాళ్ళు భగవంతుని అన్వేషణలో, జ్ఞాని అంటే ఇంకేం కాదు, భగవంతుని అన్వేషణలో ఉండేవాడు అనమాట. జిజ్ఞాసు అంటే కూడా తెలుసుకోవాలి కూడా, కానీ అది కేవలం కుతూహలం మాత్రమే. జ్ఞాని అంటే దాన్ని పాటించాలనే ఉద్దేశం అనమాట. ఇది 4th కేటగిరీ. సో ఈ 4 కేటగిరీ వ్యక్తుల్ని భగవంతుడు ఏమంటున్నారు వీళ్ళని సుకృతిన అంటున్నారనమాట. రైట్, సుకృతిన అంటే ప్రభుపాదుల వారి ఇక్కడ పుణ్యాత్ములు అన్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ పుణ్యాత్ములు అంటే మామూలుగా పుణ్యాత్ములు అనే పదానికి అర్థమేంటి, పుణ్య కార్యాలు చేసేవాళ్ళని పుణ్యాత్ములు అంటారు. కానీ ఇక్కడ ఈ పుణ్యాత్ములు అనే పదానికి అర్థము పుణ్యకార్యం చేసేవాళ్ళని కాదు, అదేంటి తర్వాత చెప్తాను. సో దీస్ ఆర్ ద 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్. కానీ మనం యాక్చువల్గా వాస్తవంగా చూసినట్లయితే ఈ రోజుల్లో మనకి భగవంతుడి దగ్గర ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏంటది, ఇప్పుడు 195 మంది, మీరే అడగండి, మిమ్మల్ని మీరే కనుక్కోండి, 195 మంది ఏ కేటగిరీ చెప్పండి, ఆర్తో ఆర్తార్తో, అవునా కాదు చెప్పండి. అంటే భగవంతుడి దగ్గరికి వస్తున్న వాళ్ళు ఈ 4 రకాల మనుషుల్లో, 4 రకాల మనుషులే ఉంటారు, 5 రకం ఇంకా లేదు. 4 రకాల మనుషుల్లో ఫస్ట్ 2 రకాల్లోనే 195 మంది ఫస్ట్ 2 రకాలే, అవునా కాదా? ఐదర్ దుఃఖంలో ఉన్నవాడు వెళ్తాడు, లేకపోతే ఏదో భౌతికమైన కోరికతో వెళ్తాడు. అంటే నాకు ఏదో సంపద కావాలి, లేకపోతే ఆరోగ్యం కావాలి, లేకపోతే ఇంకేదో కావాలి, ఏదో భౌతికమైన కోరిక, లేకపోతే దుఃఖం నుంచి బయటపడాలి, అవునా కదా? 95% 195 మంది ఈ కేటగిరీ ఉంటారు. మిగతా 5గురులో ఒక మేబీ 5గురు 4గురు జిజ్ఞాసు కేటగిరీ ఉంటారు, 101 జ్ఞాని కేటగిరీ ఉంటాడు. అంటే నిజంగా భగవంతుని గురించి తెలుసుకోవాలి, అది నేను నా జీవితంలో పాటించాలి అనేవాడు 4వవాడు. సో దీస్ ఆర్ ద 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఓకే, సో ఇప్పుడు మనం వీళ్ళని ఏమని చెప్తున్నారు, భగవంతుడు 2 పదాలు వాడతారు ఈ శ్లోకంలో. భగవంతుడు వాళ్ళని సుకృతిన అంటారు, నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు వాళ్ళని మహాత్మన అంటారనమాట. వీళ్ళని మహాత్ములు అంటారనమాట. కానీ అంటే ఎందుకు మహాత్ములు అన్నారు, ఎందుకంటే వీళ్ళెవరు శుద్ధ భక్తులు కాదు కదా, వీళ్ళెవరు భక్తులే కాదు అసలు చెప్పాలంటే. ఈ 4 కేటగిరీ మనుషులు కూడా వీళ్ళు భక్తులు కాదు, శుద్ధ భక్తులు కాదు వీళ్ళు, ప్రభుపాదులు రాశారు. ఎందుకో చెప్పండి, ఎందుకంటే వీళ్ళు యాక్చువల్గా భగవంతుడు భక్తుడు అనే మాటకు అర్థమేంటి చెప్పండి. భక్తి అనే పదానికి లేకపోతే భక్తుడు అనే పదానికి అర్థం ఏంటంటే భగవంతుని యొక్క ఆనందం కొరకు, భగవంతుని యొక్క సేవ కొరకు వెళ్ళేటువంటి భక్తుడు అనమాట. అంతే తప్ప మనం చేసిన సేవకి ప్రతిఫలం ఆశిస్తే అది శుద్ధ భక్తి అనిపించుకోదు, అది ఏమవుతుంది అప్పుడు, అది మిశ్రమ భక్తి, ఇట్స్ ఇంప్యూర్ భక్తి, ఇట్స్ ప్యూర్ భక్తి, అశుద్ధ భక్తి అవుతుంది అది. అంటే తిరిగి యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్, రైట్? సో నువ్వు ఒక అంటే మనం ఒక ఏదో యజ్ఞం చేస్తాం, ఏదో దానం చేస్తాం, లేకపోతే జపం చేస్తాం, వ్రతం చేస్తాము, బట్ దేనికోసము, ఏదో ఒక ఫలాన్ని అపేక్షించి. సో అప్పుడు దట్ బికమ్స్ లైక్ ఇంప్యూర్. ఇప్పుడు 4 కేటగిరీలో చూస్తే 4 కేటగిరీలో ఎవరు కూడా, ఇంక్లూడింగ్ జ్ఞాని, ఎవరు కూడా భగవంతుడిని ప్రేమించడం, భగవంతుని సేవించడం అభిలాషతో ఎవరు వెళ్ళట్లేదు. వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక మోటివ్ ఉందన్నమాట, ఒక ఎజెండా ఉంది. కాబట్టి దట్ మీన్స్ దే ఆర్ ఇట్స్ ఏ ఇంప్యూర్, రైట్? అయినా సరే భగవంతుడు వాళ్ళని మహాత్ములు అంటున్నారనమాట. ఎందుకు అన్నారంటే కృష్ణ ఇస్ వెరీ మర్సిఫుల్. ఎందుకంటే భగవంతుడు భగవద్గీతలో ముందుకు 3వ అధ్యాయం నుంచి కూడా చెప్తూ వస్తున్నారు, ఏమంటున్నారంటే అకామ, అంటే భాగవతంలో కూడా చెప్తారు, అకామ సర్వ కామం కామం మోక్ష కామోవ తీవ్రైన భక్తి యోగేన యజేతం పురుషం పరం అంటారనమాట. అంటే ఏంటంటే నీకు భౌతికమైన కోరికలు ఉన్నా సరే, లేకపోతే ముక్తి కోరికలు ఉన్నా సరే, లేకపోతే ఆధ్యాత్మిక అంటే శుద్ధ భక్తి కావాలన్నా సరే, ఏం కావాలనేసి నా దగ్గరికే రండి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది భౌతిక కోరికలు ఉన్న వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళరు, దేవతల దగ్గరికి వెళ్తారు, అవునా కదా? చాలాసార్లు దేవతల దగ్గరికి వెళ్ళిపోతారు, దేవతలు కూడా వాళ్ళ కోరికలు తీరుస్తారనమాట. భగవంతుడు అంటే ఇక్కడ ఏంటి, మనకి విష్ణు అంశ అనమాట, రైట్? రైట్? సో కానీ భగవంతుడి దగ్గరికి వెళ్తారని భరోసా లేదనమాట. కానీ భగవంతుడు ఏమంటున్నారు, నువ్వు దేవతల దగ్గరికి వెళ్తే నీ కోరికలు తీరుతాయి, కానీ హృదయం శుద్ధీకరణ కాదు, నీకు మోక్షం రాదు, భక్తి రాదు నీకు, కేవలం కోరికల వరకు మాత్రమే తీరుతాయి అంతే. అదే భగవంతుడి దగ్గరికి వస్తే ఏమవుతుంది, కోరికలు తీరుతాయి కానీ అంతకన్నా ముందు హృదయం శుద్ధీకరణ అవుతుంది. హృదయం శుద్ధీకరణ అయ్యి తర్వాత కోరికలు కూడా తీరుతాయి, అండ్ వాటితో పాటు
అదృష్టం బాగుంటే భక్తి కూడా వస్తుందన్నమాట రైట్ సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అందుకనే భగవంతుడు వీళ్ళని మహాత్ములు అన్నారు అండ్ నౌ వీళ్ళని సుకృతులు అని ఎందుకు అన్నారు ఇప్పుడు చెప్తాను నేను చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం నాలుగు రకాల మనుషులు చెప్పుకున్నాం మనము ఏంటది ఫస్ట్ కేటగిరీ ఏంటి ఆర్తో అంటే దుఃఖంలో ఉన్నవాడు భగవంతుడి దగ్గరికి వస్తున్నారని చెప్పి మనం విన్నాం అన్నమాట కానీ నిజం చెప్పండి దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కడు భగవంతుడి దగ్గరికి వస్తున్నారా దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కడు భగవంతుని దగ్గరికి వెళ్తున్నారా కాదు చెప్పాలంటే ఒకే సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ ఉంది ఏంటది సడన్గా ఇంట్లో ఏదో అయింది అనుకోంది ఏదో అయింది అనమాట ఎవరికైతే యాక్సిడెంట్ అయింది లేకపోతే ఎవరో మంచం పడ్డారు ఏదో సంథింగ్ 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 ఏనో ఇది దుఃఖం అనమాట అండ్ అదే సిచ్యువేషన్లో ఒక రెండు వ్యక్తులు రెండు విధాలుగా వ్యవహరిస్తారు ఒక వ్యక్తి అమ్మో కష్టం బాధ అని చెప్పి భగవంతుని దగ్గరికి ఇంకొంచెం భగవంతుని దగ్గరికి వెళ్తాడనమాట దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా కొంచెం కాపాడుతున్నాను రక్షించు స్వామి కృప నీ కరుణ కటాక్షాలు మా మీద చూపించి స్వామి అని చెప్పి వేడుకుంటాడు ఇంకొక మనిషి అదే సిచ్యువేషన్లో ఇంకొంచెం యాంటీ అవుతాడు భగవంతుడికి ఛా అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఇవన్నీ ఎందుకు అవుతాయి నేను అని చెప్పి ఇంకొంచెము భగవంతుడి నుంచి దూరం అయిపోతాడు లేకపోతే ఆ సిచ్యువేషన్లో కూడా అతను భగవంతుని నమ్ముకోడు ఏదో ఎవరో డాక్టర్లు లేకపోతే ఎవరో అంటే అఫ్కోర్స్ భక్తులు అనేవాడు కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్తాడు మందులు వేసుకుంటాడు కానీ అతని నమ్మకం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ చెప్పింది పాటించాను అండ్ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వేసుకున్నాను రైట్ కానీ నా నమ్మకం ఏంటి నన్ను ఎవరు కాపాడారు డాక్టర్లు కాపాడారా మందులు కాపాడారా కాదు భగవంతుడు కాపాడాడు అయితే భగవంతుడు ఎలా కాపాడతాడు ప్రతిసారి భగవంతుడు స్వయంగా గరుత్ ముద్ర మీద రావాల్సిన అవసరం లేదు భగవంతుడు ఆ డాక్టర్ ద్వారానా లేకపోతే ఆ మందుల ద్వారానే నిన్ను కాపాడుతున్నాడు సో వెన్ ఐ టేక్ ద మెడిసిన్ ఒక భక్తుడు అనేవాడు ఎలా ఆలోచిస్తాడు ఇది భగవంతుడు ఈ మెడిసిన్ రూపంలో నన్ను కాపాడుతున్నాడు భగవంతుడు ఈ డాక్టర్ రూపంలో నన్ను కాపాడుతున్నాడు ఎవరో ఆర్థికంగా సహాయం చేస్తారన్నమాట కానీ మా అండర్స్టాండింగ్ ఏముంటుంది మమ్మల్ని ఎవరు మమ్మల్ని పోషిస్తున్నారు ఆ దాతలు లేకపోతే ఆ డబ్బున్న వాళ్ళు కాదు మా దృష్టిలో భగవంతుడే మమ్మల్ని పోషిస్తున్నాడు అదేంటి ప్రభుజీ మీరు మీకు డొనేషన్ ఇచ్చారు కదంటే భగవంతుడు వారి ద్వారా మాకు చేయించాడనమాట కాబట్టి భగవంతుడు ఎవరో ఒకరి ద్వారా అంటే మనకి సహాయం చేస్తారనమాట సో అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా ఒక కేటగిరీ మనిషి కష్టం వచ్చినప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్తాడు అదే కష్టం వచ్చినప్పుడు ఇంకొక మనిషి భగవంతునికి పడ్డగా వెళ్ళడు కష్టం వచ్చినా సరే వేరే వాళ్ళని నమ్ముకుంటాడు లేకపోతే ఇంకొంచెం భగవంతుడు ఇంకొంచెం ఎవర్స్ అవుతాడనమాట ఇంకొంచెము భగవంతుడు పట్టి ఇంకొంచెం వ్యతిరేకత వస్తుంది అతనికి ఎందుకు అలా అవుతుందంటే దానికి కారణం ఏంటి దుష్కృతిన ఒకటి సుకృతి ఒకటి దుష్కృతి అంటే అతని దుష్కృతిన అంటే ఏంటంటే అతనికి సుకృతి లేదు సో సిమిలర్గా ఆర్తార్తి అంటే ఆర్థికమైన సమస్యలు కానీ లేకపోతే వేరే భౌతికమైన కష్ట కోరికలు కానీ అని చెప్పి సో మనం చూస్తాము అదే సైడ్ ఏదైనా బిజినెస్ అని చెప్తున్నాం కదా కొంతమంది ఏం చేస్తారు వాళ్ళు భగవంతుని కోరుకుంటారన్నమాట బిజినెస్ అక్రమంగా జరిగితే ఇంత వాటా ఇస్తాను అని చెప్పి ఏదో రకంగా కోరికలు కోరుకుంటారనమాట సో అదే ఇంకొక మనిషి అదే బిజినెస్ పెడతాడు వాళ్ళు బిజినెస్ భగవంతుని దగ్గరికి వెళ్ళరు ఆర్థికమైన సమస్యలున్నా వెళ్ళరు వాళ్ళు ఎవరు నమ్ముకుంటారు ఏ లాయర్లను లేకపోతే ఏదో బిజినెస్ కన్సల్టెంట్స్ను నమ్ముకుంటారు లేదా పొలిటీషియన్స్ను వీళ్ళని నమ్ముకుంటారనమాట భగవంతుని కాదు వాళ్ళు సో ఎందుకంటే వాళ్ళకి సుకృతి అనేది లేదు సిమిలర్లీ జిజ్ఞాసు అంటే ఇంక్విజిటివ్నెస్ అనమాట మనం చెప్పుకున్నాం కదా సో ఈ హిందూ ధర్మం అంటే ఏంటి లేకపోతేను విగ్రహాలు ఎందుకు పూజిస్తారు సనాతన ధర్మం ఏంటి అని చెప్పి ఇలాంటి కొంతమంది ప్రశ్నలు ఉంటాయి వాళ్ళు సుకృతి ఉన్నవాడు మందిరానికి వస్తాడు భక్తులతో పరిచయం అవుతాడు అదే సుకృతి లేనివాడు ఏమవుతాడు వాడు ఏదో గూగుల్ నమ్ముకుంటాడు లేకపోతే ఏను ఇంకా ఇంటర్నెట్లో ఏదో ఏవేవో ఉన్నాయన్నమాట సైట్స్ను లైక్ అదేదో ఉంది కదా ఎనీహో దేర్ ఆర్ సో మెనీ అనే గూగుల్ యాహో వాటిల్లో కూడా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఆ సమాధానాలు ఇస్తారనమాట సో వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతాయి డిస్ట్రాక్ట్ చేస్తాయి ఇంకొంచెం వాళ్ళను భగవంతుడి నుంచి దూరం తీసుకెళ్ళిపోతాయి కన్ఫ్యూజ్ చేసేస్తాయి అనమాట ఎందుకు వాడు అలా అయ్యాడంటే వాడి సుకృతి లేదు సిమిలర్గా జ్ఞాని అనేవాడు కూడా కొన్నిసార్లు భగవంతుడి దగ్గరికి వెళ్తారు కొన్నిసార్లు వాడు అదృష్టం భగవంతుడు ఏదో డోంగ్రీ బాబా దగ్గరికి వెళ్తారు ఇంకొంచెం వాడు మోసపోతాడనమాట సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే అందరూ కష్టాలు ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళరు అందరికీ ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళరు అందరికీ కుతూహలం తెలుసుకోవాలి కుతూహలం ఉన్నవాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళరు కొంతమందే వెళ్తారు కొంతమంది వెళ్ళలేరు ఎందుకు అలాగా దానికి ఆన్సర్ సుకృతి ఇప్పుడు నేను సుకృతి అంటే ఏంటో చెప్తున్నాను మీకు సుకృతి అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఇక్కడ తెలుగులో పుణ్యాత్ములు అని చెప్పారు ప్రభుపాదుల వారు సో కానీ ఇది ఏం పుణ్యం అది దట్ ఈస్ కాల్డ్ అంటే ఇది భౌతికమైన పుణ్యము పుణ్య పాపాలు కాదు అంటే ఇప్పుడు మనము ఎవరికో సహాయం ఒక పుణ్యకార్యములు చేస్తే నీకు పుణ్యం వస్తుంది పుణ్యకర్మఫలం వస్తుంది అనమాట ఇక్కడ పుణ్యాత్ములు అంటే ఏంటంటే వీళ్ళు అంటే పూర్వజన్మలలో ద ప్రీవియస్ లైఫ్స్
పూర్వజన్మలలో కానీ ఈ జన్మలో కానీ ఐదర్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్స్ ఆర్ ఇన్ దిస్ లైఫ్ వాళ్ళు భక్త్యోన్ముఖ సుకృతి అంటే భక్తి మార్గానికి సంబంధించి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కనెక్ట్ అయ్యారన్నమాట దాన్ని సుకృతి అంటారన్నమాట మీకు అర్థమవుతుందా దాన్ని సుకృతి అంటారంటే ఎవరికైతే ఆ డివోషనల్ పయస్ క్రెడిట్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే డివోషనల్ పయస్ క్రెడిట్స్ తెలుగులో చెప్పాలంటే భక్తి ఉన్ముఖ సుకృతి అన్నమాట అది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే స్వతహాగా ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ పరిస్థితుల్లో భగవంతుని దగ్గరికి వెళ్తారన్నమాట మరి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చూడండి చూడండి ఇప్పుడు సరే మేము మన కోవిడ్ అయింది కోవిడ్లో మనం 200,000 మందికి అన్నదానం చేసామన్నమాట ఎలా చేసాం మనకే టెంపుల్ మూతపడిపోయింది ఆర్థిక సమస్యలు ఉంటాయి మరి అంతమందికి ఎలా చేసామంటే ఇది తెగించి మనం ఏదో పోస్టర్ పెట్టాము ఇలాగా మేము చేయాలనుకుంటున్నాము ఎవరో ఒక దాతలు ముందుకు రండి అని చెప్పి అండ్ అందులో చాలామంది అసలు ఎప్పుడూ రూపాయి మందిరానికి రాని మొహాలు రూపాయి ఇవ్వని మొహాలు కూడా కానీ ఎప్పుడైతే ఇస్కాన్ ఇలాగ ఒక మంచి పని చేస్తుంది అని వాళ్ళకి అంటే వాళ్ళు అన్నదానం చేస్తుంది వాళ్ళు వాళ్ళకి అది అంటే భగవంతునికి సేవ చేయండి ఇప్పుడు చందనయాత్ర వస్తుంది భగవంతుని సేవ చేయండి రా అంటే వాళ్ళకి అంత ఇంప్రెస్ అవ్వచ్చు కానీ అది అన్నదానం అనేసరికి వాళ్ళు ఇంప్రెస్ అవుతారనమాట అంటే సమాజానికి సేవ చేస్తున్నామని చెప్పి అంటే వాళ్ళు భగవంతునికి చేస్తున్నామనే ఉద్దేశంతో ఇవ్వట్లేదు డబ్బులు ఏదో కష్టాలు ఉన్నవాడికి పెడుతున్నారనే ఉద్దేశంతో ఇస్తున్నారు కానీ వాళ్ళు ఇస్తున్నారు మనం ఏం చేస్తున్నాము దాన్ని మనము వండి ప్రసాదం భగవంతునికి నైవేద్యం సమర్పించి ప్రసాదం కింద తయారు చేసి ఆ ప్రసాదాన్ని మనము వాళ్ళకి ఇస్తుంటామన్నమాట కోవిడ్ బాధితులకిను సో ఆ విధంగా ఎంతోమందికి వాళ్ళు కేవలం ఆకలి తీరడం మాత్రమే కాదు ఆకలి తీరడం మాత్రమే కాదు ప్లస్ వాళ్ళు తింటున్నది కేవలం ఫుడ్ కాదు అది కేవలం ఆహారం కాదు ప్రసాదం కాబట్టి ఆ తినేవాడికి కూడా సుకృతి వస్తుంది అండ్ ఇచ్చేవాడికి కూడా ఎవరైతే దానం చేస్తున్నారో వాళ్ళు భగవంతుని సేవ లేకపోతే వైష్ణవులు భక్తుల సేవ అని ఇవ్వట్లేదు ఏదో సమాజ సేవలు ఇస్తున్నారు కానీ ఆ చేస్తున్న పని వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చారనుకోండి వాడేదో నాన్ వెజిటేరియన్ వండి పెడతాడు ఇంకొంచెం పాపం తగులుతుంది వాళ్ళు కానీ అదే భక్తులకు ఇవ్వడం ద్వారా ప్రసాదం నలుగురికి ప్రసాదం పంచిపెట్టే సత్కార్యంలో పాల్గొంటున్నాడు కాబట్టి వాడికి కూడా సుకృతి వస్తుందన్నమాట ఇలాగ మనకు తెలియకుండానే చాలాసార్లు సుకృతి వస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రభుజీ మరి సుకృతికి భక్తికి తేడా ఏంటి అనే ప్రశ్న అడగవచ్చు జాగ్రత్తగా వినండి ఇప్పుడు చెప్పిన మాట తెలిసి చేస్తే భక్తి తెలియకుండా చేస్తే సుకృతి బస్ గుర్తుంచుకోండి తెలిసి చేస్తే భక్తి తెలియకుండా చేస్తే సుకృతి సింపుల్గా చెప్పాలంటే మనం చెప్తున్నాం కదా ఎంతోమంది ఇప్పుడు భక్తులందరూ ఏనో మనము ఏనో వ్యానుల్లో వెళ్ళి రోజు 1000 మందికి అన్నదానం చేసేవాళ్ళం చాలామంది అది తీసుకుంటారు వాళ్ళు తీసి పాడేస్తారనమాట అంటే వాడికి భక్తులు ఇస్తున్నాడు ఆ భక్తులు ఇస్తున్నాడు అది ప్రసాదమే సంబంధం లేదు కడుపు నిండిపోయిన సంబంధం అంతే అంటే అది ప్రసాదం తీసుకుంటున్నాడు కానీ ఏమాత్రం గౌరవం లేకుండా భక్తి శ్రద్ధ లేకుండా తీసుకుంటున్నాడు అప్పుడు అదేమవుతుంది సుకృతి అవుతుంది అంటే అతను తింటుంది ప్రసాదమే కానీ ప్రసాదం అనే భావంలో తింటలేదు ఏదో భోజనం మంచి భోజనం దొరికింది వీళ్ళు బాగా వీళ్ళు ఇసుకొని వాళ్ళు బాగా చేస్తారు సుకృతి అదే ఓ మందిరం నుంచి వచ్చింది భగవంతుని ప్రసాదం కళ్ళకు అద్దుకొని తిన్నాడు అనుకోండి అది ఏమవుతుంది భక్తి అవుతుంది అనమాట భక్తి కర్మ భక్తి పుణ్యఫలాలు ఇది సుకృతి పుణ్యఫలాలు అనమాట సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం రథయాత్ర చేస్తూ ఉంటాము సో రథయాత్ర చేస్తున్నప్పుడు కూడా చాలామంది అడుగుతుంటారు ప్రభుజీ ఎందుకు ఇంత పెద్ద రథయాత్ర చేస్తారు ఎంత పెద్ద ఊరేగింపు 1,00,000 రూపాయలు అవసరమా అని చెప్పి అనుకుంటారు కానీ దానికి కారణం ఉంది ఎందుకు అలా చేస్తాము అంటే ఎందుకు అలా చేస్తాము చెప్పండి అలా చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్లో మనం భగవంతుడు అంటే సరే నిజంగా ఇతను స్వామి అనే భావన మన తెలియకుండానే మనలో పెరుగుతుందన్నమాట రైట్ ఎందుకు అడవట్లు పెడతారు చెప్పండి తెలియకుండానే మైండ్లో ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది ఒక రకమైన వారి పట్ల ఒక రకమైన అభిమానం ఏర్పడుతుందన్నమాట సో ఒకటి అది రెండోది ఏంటంటే రథయాత్రలు చేస్తున్నప్పుడు సంకీర్తన చేస్తూ ఉంటాము 100,000 మంది రోడ్ల మీద ఉంటారనమాట చాలామంది భగవంతుని చూడగానే దండం పెట్టేస్తూ ఉంటారు నేను కలకట్టలో ఉన్నప్పుడు 100,000,000 మంది రోడ్ల మీదకి వచ్చేవారు రథయాత్ర చేసినప్పుడు ఆఫీసుల్లో ఉంటారు ఎప్పుడైతే కీర్తన స్టార్ట్ అయిందో తెలుసు రథయాత్ర ఈరోజు ఉందని చెప్పి అందరూ ఆఫీస్ నుంచి అందరికి ఎందుకు వచ్చేస్తారనమాట జగన్నాథం వస్తూ ఉంటారు సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఉంటారనమాట అదేమవుతుంది అది భక్తి కింద వస్తుందన్నమాట కానీ కొంతమంది ఊరేగింపులో చూస్తారు జగన్నాథ స్వామి కళ్ళెదురుగా నడుస్తున్న రథం మీద వస్తున్నారు కనీసం దండం కూడా పెట్టరు
అండ్ రథం నడుస్తుంది కానీ పక్క నుంచి ఏం చేస్తుంటారు భక్తులు అందరికీ ప్యాకెట్ ప్రసాదాలు పంచుతూ ఉంటారు లేకపోతే వెనకాతల నుంచి కిచడీ లేకపోతే హల్వా పంచుతూ ఉంటారు అన్నమాట మనం మన రథయాత్ర చేసినప్పుడు కూడా 10,000 మందికి పంచాం రోడ్ల మీద సో అది మాత్రం తింటారు మంచి హల్వా వేడివేడి హల్వా ఉంటుంది లేకపోతే ఇంకేదో ఉంటుంది స్వీట్ ఉంటుంది లడ్డు ఉంటుంది తీసుకుంటారు హ్యాపీ తింటారు అన్నమాట అంటే వాళ్ళు ఏ ఉద్దేశం తింటున్నారు ప్రసాదం అనే భావంలో తింటలేదు జస్ట్ ఫుడ్ కానీ అదేమవుతుంది అది సుకృతి అవుతుంది రైట్ సో ఈ విధంగా మనము అండ్ ఇంకోటి నగర సంకీర్తన చేస్తున్నాము సో కొంతమంది ఆ సంకీర్తన విని వాళ్ళు కూడా హరే కృష్ణ అంటారు అప్పుడు అదేమవుతుంది భక్తి అవుతుంది కొంతమంది ఏమంటారు వింటున్నారు కనీసం చప్పట్లు కొట్టరు తిరిగి పాడరు పాడమని చెప్పినా సరే పాడరు జయ జగన్నాథ స్వామికి జై అని కూడా అంటారు అన్నమాట జై అని అంటే అది భక్తి కొంతమంది జై అని కూడా అంటారు అన్నమాట అయినా సరే ఏమవుతుంది జయ జగన్నాథ స్వామికి అన్నప్పుడు అతని చెవిలో పడింది కదా అంటే భగవంతుని నామము అతనిలో ప్రవేశించిందనమాట అప్పుడేమో సుకృతి అవుతుంది అంటే ఏదో ఒక విధంగా భగవంతునికి సంబంధించిన విషయాలలో మనం కనెక్ట్ అయినప్పుడు మనకు తెలియకుండానే సుకృతి అనేది ఒక్కొక్క బిందువు బిందువు చుక్క 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 కొంత ఏర్పడుతుంది అనమాట ఆ సుకృతి అనేది ఒక పైలప్ అయినప్పుడు పైలప్ అంటే అది ఎలా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట కొంచెం సుకృతి కొంచెం భక్తి కొన్నిసార్లు సరే రథయాత్ర అవుతుంది ఎవరు అడుగుతామో 100 రూపాయలు ఇస్తారు సరే అడిగారు కదా కాదనుకోవడం చెప్పి ఇస్తాడనమాట సో అతని దృష్టిలో మామూలుగా ఇచ్చాడు కానీ అదేమవుతుంది అతని యొక్క భక్తి జీవితం ఆ యొక్క భక్తి బ్యాంక్ అకౌంట్ సుకృతి బ్యాంక్ అకౌంట్ను రైట్ మనందరికీ కూడా ఈ రెండు అకౌంట్స్ ఉంటాయన్నమాట ఆ సుకృతి అనే బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుందన్నమాట అండ్ ఆ సుకృతి అది ఒక కొండ అనుకోండి ఆ కుండ అలా చుక్క చుక్క అలా యాడ్ అవుతూ ఉంటుందన్నమాట ఎప్పుడు అయితే ఎవరికైతే ఆ సుకృతి అనేది ఉంటుందో ఆ సుకృతి అనేది ఈ లైఫ్ టైంలో అవ్వచ్చు లేకపోతే ప్రీవియస్ లైఫ్ టైంలో అవ్వచ్చు మన మీద భగవద్గీత పుస్తకాలు ఇస్తూ ఉంటాం కొంతమంది అయితే పుస్తకం తీసుకుంటారు సరే 20 రూపాయలు కదా ఇచ్చి తీసుకుంటారనమాట ఇంట్లో పుస్తకం ముట్టుకుంటారు అయితే కొంచెం చదువుతారనమాట ఆ రకం కూడా వాళ్ళలో సుకృతి లేకపోతే భక్తి అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట సో అందుకనే భక్తులు నగర సంకీర్తనలు చేస్తూ ఉంటారు ఉత్సవాలు చేస్తూ ఉంటారు లక్షల మంది ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటారు ఎందుకంటే ఏదో ఒక విధంగా వాళ్ళని భగవంతునితో సంపర్కం ఏర్పరచాలి ఎందుకంటే అంతకు మించిన సత్కారం ఇంకొకటి లేదు ఒక ఆత్మకి భగవంతునితో సంబంధం ఏర్పరచడము అన్న దానికన్నా మించిన గొప్ప ఫేవర్ అంటే ఫేవర్ అంటే ఏంటి అతనికి మనం చేయగలిగిన అంతకని మించిన గొప్ప సేవ ఇంకొకటి లేదు వి కాంట్ డూ ఎనీ బెటర్ ఫేవర్ దెన్ దాట్ మనం నేను ముందు కూడా చెప్పాను మనం ఎలాగ మన అంబానీ పుత్రులు లాంటి వాళ్ళం అనమాట ఒక అరటిపండు ఒక యాపిల్ పండిస్తే ఏముంటుంది తిరిగి తీసుకెళ్ళి అంబానీ దగ్గర చేరిస్తే అది అన్నిటికన్నా పెద్ద ఫేవర్ సిమిలర్గా ఒక జీవాత్మని తిరిగి భగవంతుని దగ్గర చేర్చడం అనేది అన్నిటికన్నా గొప్ప ఫేవర్ అనమాట అయితే అందరూ రెడీగా ఉండరు రండి మీకోసం వెయిట్ చేస్తున్నాం రండి మీరేం చెప్తే చేస్తాం అలా ఉండరు జనాలు 100 సార్లు చెప్పినా సరే వినిపించుకోరనమాట బట్ దెన్ భక్తులు అనేవారు నిన్న నా ఫ్రైడే క్లాస్లో ఒక ఆయన ప్రశ్న అడిగాడు అనమాట ప్రభు కొంతమంది చాలా డబ్బు అంటే ఏదో రిచ్ అయి ఉంటారు లేకపోతే ఫేమస్ అయి ఉంటారు లేకపోతే అందంగా ఉంటారు లేకపోతే ఏదో స్కిల్ ఉంటుంది వాళ్ళు నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి భగవంతుడు అవసరం లేదు అనుకుంటారు సో వారు ఎలా ఉద్ధరింపబడతారు అని అడిగాడు అనమాట దాని సమాధానం ఇదే ఏదో ఒక విధంగా సమ్ హౌ ఆర్ అదర్ వారిని భగవ అంటే వారిని తెలిసిన విధంగానైనా సరే తెలియని విధంగా ఏదో ఒక విధంగా వారిని మనము భగవంతుని సేవలో మనం నియక్తులను చేయాలి సింప్లెస్ట్ వే ఇస్ ప్రసాదం ప్రసాదాన్ని ఎవరు కాదనరు మామూలుగా కీర్తన పుస్తక వితరణ ఈ రకరకాల విధాలుగా ఉత్సవాలు ఈ విధంగా వాళ్ళు వస్తారు దండం పెట్టుకుంటే ప్రసాదం తీసుకుంటారు ఎంత దక్షిణ వేస్తారు అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి వాళ్ళకి అలాగా వారి జీవితంలో ఆ కొండలు అలా యాడ్ అవుతూ ఉంటాయి అనమాట భక్తి అనే సుకృతి అనేది అది ఎవరికైతే కొంచెం ఉంటుందో కొంచెం మెండుగా ఉంటుందో అండ్ అది ఈ జన్మలో కూడా ఉండొచ్చు ప్రీవియస్లో అయింది అండ్ భగవంతుడు భగవద్గీతలో 2.40 శ్లోకం ఇదే చెప్తున్నారు నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతి స్వల్పమపియస్య ధర్మస్య త్రాయతే మహతోపాధి ఏమని చెప్తున్నారంటే ఎంత అంటే ఇసుమంత నువ్వు భక్తికి సంబంధించిన ఏ కార్యం చేసినా సరే అది శాశ్వతంగా ఉంటుంది ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్ ఈవెన్ ఒక్క నేను అది ఎప్పుడు అది అంటుంటాను అనమాట మీరు చెప్పే ఒక్క మంత్రం మీరు ఇచ్చే ఒక్క రూపాయి మీరు పూజించే ఒక్క నిమిషం ఇవి మాత్రమే శాశ్వతం ఇది మాత్రమే నీ సంపద ఇది మాత్రమే నీ ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్ ఇంక ఏది కాదు అనమాట నీ దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి అది సున్నా ఎందుకంటే నీ ప్రాణం ఎప్పుడైనా పోతుంది అది నీకు సున్నా అందులో 1 రూపాయి నీ దగ్గర రాదు
సిమిలర్గా నువ్వు 50 ఏళ్ళు బతకొచ్చు, 100 ఏళ్ళు బతుకు, 200 ఏళ్ళు బతకొచ్చు, ఎంత బతికినా సరే అదంతా నీకు సున్నానే చెప్పాలంటే. కా సిమిలర్గా కానీ అంటే నువ్వు ఎంత పెద్ద ఎంతో ఎన్నో కార్యాలు చేయొచ్చు, ఎంతో ఇది చేయొచ్చు, అదంతా వేస్ట్ అనమాట. బట్ నేను చెప్పినట్టుగా ఒక్క మంత్రం నువ్వు చెప్పినా సరే ఆ ఒక్క మంత్రం శాశ్వతమైనది అనమాట. అది ఎటర్నల్ బ్యాంక్ అంటే అంటే భగవంతుడు సి భౌతికమైనది అంతా అశాశ్వతం, ఆధ్యాత్మికమైనది అంతా శాశ్వతం. కాబట్టి ఎనీథింగ్ స్పిరిచువల్ ఈజ్ ఎటర్నల్. కాబట్టి ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన మనం ఏం కార్యం చేసినా సరే అది మాత్రమే శాశ్వతమైనది, అది మాత్రమే శాశ్వతమైనది. అందుకే చెప్పంటారనమాట, ఒక్క జీవితం ఒకే మంత్రం ఒకేసారి మంత్రం చెప్పావు అయినా సరే ఆ ఒక్క మంత్రానికి సంబంధించిన సుకృతి చిరస్థాయిగా నీతో పాటు ఉంటుంది. భగవంతుడు ఒక రూపాయి ఇచ్చావు, ఆ ఒక రూపాయి ఇచ్చి ఇవ్వడం వల్ల జరిగిన సేవ, ఆ సేవా ఫలము అది శాశ్వతం. భౌతికంగా నువ్వు ఎన్నో చేసావు, అవేవి శాశ్వతం కాదు. పుణ్యం పాపం రెండు శాశ్వతం కాదు, కానీ ఎందుకంటే పుణ్యము పాపం అన్నీ భౌతికమైనవి. అవి అన్నమాచార్యులు అంటారు కదా, బారపు పగ్గాలు పాప పుణ్యములు అంటారు, అవునా కదా. పాపము పుణ్యము రెండు అశాశ్వతాలే, అండ్ రెండు అది భారమే, దానివల్ల మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఆధ్యాత్మిక జీవితం అలా కాదు, దట్ ఈజ్ ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్ అనమాట. కాబట్టి కాబట్టి ఈ సుకృతి అనేది ఇప్పుడు భక్తులు అనేవాళ్ళు మనము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి భగవంతుని గురించి చెప్తాము, వారిని భక్తి మార్గంలో తీసుకొస్తాము, వారికి భగవంతుని సేవ చేయడానికి అనేక 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 అవకాశాలు సృష్టిస్తాము, కల్పిస్తాము, వాళ్ళకి ప్రేరణిస్తాము. తద్వారా భగవంతుని సేవ చేయడం ద్వారా వారు ఆటోమేటిక్గా భగవంతుని పట్ల ఆసక్తులు అవుతారు వాళ్ళు. ఇది ఒక రకము. రెండోది, ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వారిలో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఎలా చేస్తాము? వారికి నచ్చిన విధంగా మనం చెప్పి సంథింగ్ ఆర్ అదర్ వాళ్ళు ఏదో ఒక విధంగా వేస్ అండ్ మీన్స్ కనెక్ట్ చేస్తాము. అది కూడా లేదు, కంప్లీట్గా నాస్తికులు లేకపోతే నిరాసక్తులు ఉండరు, వాళ్ళకి ఎలా చేస్తాము? సుకృతి ఏదో ఒక విధంగా వాళ్ళకి చెప్పినట్టుగా కీర్తన ప్రసాదం ఇది అది రకరకాల ఉత్సవాలు, అట్లీస్ట్ ఉత్సవం రూపంలో వస్తారు, జన్మాష్టమి ఉత్సవాలు వస్తారు, ఏముంది. సో ఈ మంచిగా గ్రాండ్గా టెంపుల్స్ కడతారు. ఎందుకు ఎందుకు టెంపుల్స్ కడుతున్నారు గ్రాండ్గా? ఏమి భక్తి చేసుకోవాలి, ఒక పాకలో వేసుకొని మేము భగవంతుని పెట్టి చేసుకోలేమా? కొంతమంది అదే అంటారు, అరే ఎందుకు అంత అవసరం పెద్ద మందిరాలు వేసుకోవాలి అంటారు అనమాట. వాడికి మాత్రం ఇంట్లో గ్రానైట్ కావాలి, కోట్ల రూపాయలు వెళ్ళి కావాలి ఇద్దరు ముగ్గురు ఉండడానికి, భగవంతునికి మాత్రమే అవసరం లేదు. ఎనీహౌ ఇది అసూయ, బట్ ద పాయింట్ ఇస్ దాట్ ద బిగ్ టెంపుల్స్ ఆర్ టు అట్రాక్ట్ పీపుల్. ఆ విధంగానైనా సరే జనాలు ఏదో బయటికి వెళ్ళాలి, వీకెండ్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళడం బదులు మందిరాలకు వస్తారు. ఇస్కాన్ మందిరాలు బాగుంటాయి కూడా, ఇస్కాన్ మందిరాలకు వస్తారు. ఇస్కాన్ మందిరాలు కూడా అడ్వాంటేజ్ ఏంటి మిగతా మందిరాల కన్నా? ఇక్కడికి వస్తే కేవలం మిగతా మందిరాలు కేవలం భగవంతుని దర్శనం మరియు దర్శనం మాత్రమే దొరుకుతుంది, వీలైతే ప్రసాదం అంతకుమించి లేదు. కానీ ఇస్కాన్ మందిరాలకు వస్తే భగవంతుని దర్శనము, భగవంతుని కథ, భగవంతుని కీర్తన, భగవంతునికి సంబంధించిన జ్ఞానము, పుస్తకము, ప్రసాదము అన్నీ దొరుకుతాయన్నమాట. కాబట్టి ఆ విధంగా ఒక వ్యక్తి ఈజీగా భగవంతుని సేవలో నియుక్తులు అవుతారనమాట. సో సుకృతి, సో సుకృతి భక్తి రెండు తెలియక చేస్తే సుకృతి, భగవంతునికి సంబంధించిన విషయాలు సేవ ఏదైనా సరే తెలియక చేస్తే సుకృతి, తెలిసి చేస్తే భక్తి. సో గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. సో ఈ ఎవరి జీవితంలో అయితే ఈ సుకృతి అనేది ఉంటుందో రైట్, వారు మాత్రమే భక్తి మార్గంలోకి రాగలరు అని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారన్నమాట. అంటే భక్తి మార్గంలో రావడం అంటే ముందు వారు మాత్రమే కనీసం భగవంతుడికి వస్తారు ఏదో కారణం వలన, వచ్చిన తర్వాత వారి జీవితంలో ఇంకో ఎక్కువ సుకృతి ఉంటే భక్తులతో పరిచయం ఏర్పడుతుంది రైట్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ధ్రువ మహారాజ్, ధ్రువుడు దేనికోసం వెళ్ళాడు విష్ణువు దగ్గరికి? అంటే కేవలము భౌతికమైన కోరిక, నాకు మా పెద్ద మా ముత్తాత గారి కన్నా కూడా పెద్ద రాజ్యం కావాలి, ఇట్ ఇస్ ఎ ప్యూర్ మెటీరియల్ డిజైర్, అవునా కదా. కానీ అతని యొక్క యాజ్ అ సెడ్ ఆ సుకృతి బాగుండడం వల్ల అతనికి ఎవరు పరిచయం అవుతారు? నారదముని తారసపడతారనమాట. అండ్ నారదముని చెప్తారనమాట, ఓం నమో భగవతే వాసు ఈ మంత్రం చెప్పు అని చెప్పి ప్లస్ ఒక మార్గం చెప్తారు. అలా చెప్పడం వల్ల ఏమైంది, అతను వెళ్ళింది భౌతికమైన కోరికతోని, కానీ ఆ భౌతికమైన కోరిక ఆ ప్రయత్నంలో అతనికి ఏం జరిగింది, ఒక గురువు ఒక వైష్ణవుడు శుద్ధ భక్తుడు సాంగత్యం దొరకడం వల్ల అతని యొక్క హృదయం మారిపోయింది. తర్వాత స్వయంగా విష్ణువు ఎదురొస్తాడనమాట, ఎదురుకి వచ్చినప్పుడు అడుగుతారు తీసుకో అంటే వద్దు స్వామి అంటారనమాట. అతను ఏమంటారు తెలుసా, ధ్రువుడు కాచ్ క్వాచన్ అపి దివ్యరత్నం అంటారు. అంటే ఏంటంటే, కృష్ణ నేను ఒక వజ్రపు సింహాసనం మీద కూర్చున్నాను, వజ్రపు సింహాసనం మీద కూర్చొని గాజు పెంకులు కోసం వెతుకుతున్నాను స్వామి,
అంత మూర్ఖుని నేను అంటానమ్మ ద్రోణుడు. చూడండి ఎంత అంటే అక్కడ వజ్రం సింహాసనం అంటే ఏంటి, దయగిరి భగవంతుడు. భగవంతుడు స్వయంగా మీరైనా ఎదురుకు వచ్చారు, భక్తి వస్తారు. ఇంకా ఇంకా ఈ భౌతికమైన కోరికలు రాజ్యం అవన్నీ భౌతికమైనవి. ప్రాణం లేనప్పుడు ఇంకా రాజ్యమే ఉండదు. నీ ప్రాణమే లేనప్పుడు రాజ్యం ఇంకెక్కడ ఉంటుంది నీకు? అది దట్స్ అ వెరీ మెటీరియల్ డిజైర్. సో అది గాజు పెంకులతో సమానం. కాబట్టి నాకు ఏమీ వద్దు, నాకు భక్తుల సాంగత్యం ఇవ్వండి చాలు అంటారు. చూసారా, అంటే వచ్చింది భౌతికమైన కోరిక వలన, కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళు భక్తుల యొక్క సాంగత్యం కానీ లేకపోతే భగవంతుని పట్ల ఆకర్షణ చెంది వాళ్ళు భౌతికమైన కోరికలు విడిచిపెట్టి శుద్ధ భక్తులు శుద్ధ భక్తి మార్గంలోకి వస్తారు. శుద్ధ భక్తి మార్గం అంటే ఏంటి? శుద్ధ భక్తి మార్గం అంటే ఇక్కడ చెప్పినట్టు అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధ్యాన. అన్యాభిలాష శూన్యం అంటే ఏంటంటే భగవంతుని దగ్గర మనం సేవ చేస్తున్నప్పుడు దేనికోసం సేవ చేస్తుంటాం మనము? అనుకూల్యైన కృష్ణ అనుశీలనం అంటే కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అండ్ భగవంతుని పట్ల ప్రేమ పెంపొందించడానికి అండ్ భగవంతునికి అంటే జస్ట్ ఒక తల్లి పిల్లవాడికి ఎందుకు సేవ చేస్తుంది? ప్రేమతో చేస్తుంది, ఏం ఆశించి చేయదు. అవునా కాదా? నా కొడుకు రేపొద్దు పెద్ద ప్రయోజకుడు అవుతాడు, నన్ను చూసుకుంటాడు అలా అని చెప్పి తల్లి చేయదు. నిజంగా ఆ తల్లికి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తుంది అనుకో, నా కొడుకు ప్రయోజకుడు కాడు, అయినా సరే సేవ చేస్తుంది. ఆవిడ తల్లికి కనిపిస్తుంది నా కొడుకు భవిష్యత్తులో నన్ను ఇంటి నుంచి గెంటేసేస్తాడు, ఆడ పెళ్లి చేసుకున్నాడు కోడలు వస్తాడు నన్ను గెంటే, ఆ విషయం తెలిసినా సరే సేవ చేస్తుంది. ఎందుకంటే వాడు తన ధర్మం చేసినా చేయకపోయినా సరే నేను నా కొడుకును ప్రేమిస్తాను, వాడు ప్రేమ, దట్ ఈస్ కాల్డ్ లవ్. సో భగవంతునికి మనం కూడా అదేవిధంగా సేవ చేస్తామన్నమాట. అన్య అభిలాషిత శూన్యం, అభిలాషిత శూన్యం అంటే మనం భగవంతుని సేవ చేయడం వేరే ఏ భౌతికమైన కోరికలతో కాదు, కేవలము భగవంతుని పట్ల ప్రేమ సేవ పెంపొందించడానికి సేవ చేస్తామన్నమాట. రైట్, దిస్ ఇస్ శుద్ధ భక్తి. భాగవతంలో కూడా వస్తుంది, సవై పుంషాన్ పరోధర్మ యతో భక్తి అధోక్షజి అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే ఎటువంటి హేతువు లేకుండా, అప్రతిహత అంటే ఎటువంటి నిరాటంకంగా, ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా అలా కాదు, ప్రతిరోజు జపం చేస్తాం. ఎందుకు జపం చెప్పు? ప్రభుపాదని అడిగారు ఒకసారి ఒక రిపోర్టర్, స్వామీజీ వై డూ యూ చాంట్ హరే కృష్ణ? ప్రభుపాద్ ఏం చెప్పారు? బికాస్ వీ వాంట్ టు చాంట్ హరే కృష్ణ. షాక్. ఇప్పుడు యోగులు ఉంటారు, వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అడగండి వై డూ యూ మెడిటేట్, ఎందుకు మెడిటేషన్ చేస్తున్నారు అంటే ఒక సిద్ధిస్ కోసం చేస్తుంటారు లేకపోతే మోక్షం కోసం చేస్తూ ఉంటారు. అంటే ఒకటి చేసి ఇప్పుడు సరే మన పబ్లిక్ సర్వెంట్స్ అంటాం, సేవ అంటారన్నమాట, గవర్నమెంట్ సర్వీస్ అంటారనమాట. వై అది సర్వీస్ కాదు, యాక్చువల్ గవర్నమెంట్ డ్యూటీ అది. సర్వీస్ సేవ అనే పదానికి అర్థమే వేరు. అసలు సరే ఎందుకు ఉద్యోగం చేస్తున్నావయ్యా అంటే ఉద్యోగం చేయడానికి, ఎందుకు కష్టపడుతున్నావు అంటే కష్టపడడానికి కాదు, ఎందుకు కష్టపడుతున్నావు ఫలితం కోసం కష్టపడుతున్నావు. రైట్? కానీ భక్తి మార్గంలో ఎందుకు నువ్వు భగవంతుని సేవ చేస్తున్నావు అంటే దాని సమాధానం ఏమిటి? ఇంకా భగవంతుని సేవ చేయడానికి. వి సర్వ్ కృష్ణ సో దట్ వీ కెన్ సర్వ్ కృష్ణ మోర్. వి చాంట్ కృష్ణ సో దట్ వీ కెన్ చాంట్ కృష్ణ మోర్ బెటర్. అండ్ సో కేవలం భగవంతుని ప్రసన్నం కోసం మాత్రమే మనము భగవంతుని సేవ చేస్తాం, అది శుద్ధ భక్తి. శుద్ధ భక్తులు ఎప్పుడూ భగవంతుని నుంచి ఎటువంటి భౌతిక కోరుకోరు, ఎందుకంటే వాడు సంపూర్ణ నమ్మకం. కృష్ణుడు నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నువ్వు అడిగితేనే నీకు తల్లి నుంచి శక్తి వచ్చిందా, నువ్వు కోరుకుంటేనే సైజు పెరిగిందా, నువ్వు కోరుకుంటే నీ అవయవాలు పనిచేస్తున్నాయా, అరే నారు పోసినవాడు నీరు పోయాడా, అతనికి సంపూర్ణ నమ్మకం భగవంతుడు నా తండ్రి, నాకేం కావాలో అతను తెలుసు, నా ధర్మం ఏమిటి, ఒక భగవంతుని పుత్రుడుగా భగవంతుని సేవకుడుగా భగవంతుని సేవ చేయడం నా ధర్మం. సో దిస్ ఇస్ ప్యూర్ డివోటీ. అండ్ మనం ఇక్కడ చెప్పినట్టుగా ఈ నలుగురిలో ఎవరు కూడా శుద్ధ భక్తులు కాదు, ప్రతి ఒక్కరికి ఒక మోటివ్ ఉంది, అయినా సరే భగవంతుడు వాళ్ళని మహాత్ములు అన్నాడు అనమాట. రైట్? అండ్ వాళ్ళు సుకృతులు, ఎందుకంటే సుకృతులు కాబట్టే, సుకృతి ఉంది కాబట్టే వారి బుర్ర ఎలా పనిచేస్తుంది, స్వతహాగా భగవంతుని వైపు వెళ్తుందనమాట, స్వతహాగా. ఇప్పుడు నేను ఈ భగవద్గీత కోర్సు పోస్టర్ పంపించాను నేను, అవునా కాదా? ప్రతి బ్యాచ్కి 10,000 మందికి పంపి మేబీ ఒక 10,000-20,000 మందికి వెళ్తున్నాయేమో. అండ్ అందులో ప్రతి బ్యాచ్లో ఒక 2,000 మంది రిజిస్టర్ అవుతున్నారు, 20,000 మందిలో 2,000 మంది, మిగతా 18,000 మంది ఎందుకు రిజిస్టర్ అవ్వట్లేదు? వాళ్ళు చూశారు కదా సేమ్ పోస్టర్. ఎందుకంటే సుకృతి లేదు ప్రస్తుతానికి, భవిష్యత్తులో రావచ్చు. అతను అదృష్టం బాగుంటే అతను పక్కింటి ఎవడైనా వాడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం ఇవ్వచ్చు, లేకపోతే ప్రభు చేత డొనేషన్ అడగవచ్చు, ఏదో ఒక విధంగా అతని సేవలు, ప్రసాదం తీసుకున్న సేవే, ఒక రూపాయి ఇచ్చిన సేవనే, లేకపోతే ఒక నామం చెప్పిన సేవనే, ఏదో ఒక విధంగా అతని జీవితంలో సుకృతి రావచ్చు తర్వాత. ప్రస్తుతానికి అది లేదు కాబట్టి అతని మనస్సు అసలు అటువైపు ఇంట్రెస్ట్ కూడా చూపించదు. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళల్లో కొంతమంది పోస్టర్ చూస్తారు, వాడి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి, ఓ
అబ్బా విసుగు వేసారిపోయాను సరే భగవద్గీత అసలు నిజంగా ఏడు తెలుసుకుందామని చెప్పి వస్తారు కొంతమంది ఆర్తో సిమిలర్గా రకరకాల కోరికలతో వస్తారు క్లాసెస్లో కూడా అందరూ కూడా శుద్ధ భక్తులు అవడానికి రారు మీరే చెప్పండి ఇప్పుడు మీరు అందరూ జపం చేస్తున్నారు మీరు నిజంగాన ఫస్ట్ రోజు కనెక్ట్ అయినప్పుడు జపం చేయడానికి లేకపోతే నేను జపం చేస్తాను దురలవాట్లు మానుకుంటాను లేకపోతే భగవంతుని నిస్వార్థంగా సేవ చేస్తాను అనే భావంతో ఎంతమంది వచ్చారు మీరు ఇక్కడ అట్లీస్ట్ నేను ఫస్ట్ టైం అలా వెళ్ళలేదు ఐ వెంట్ ఫర్ డిఫరెంట్ రీజన్ నేను అకాడమిక్స్గా నేను ఒక టాపర్లో ఉండేవాడిని ఇంటర్ వరకు ఐఐటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ కొంచెం తగ్గింది చూశాను నా జీవితంలో ఒక డిసిప్లిన్ పోతుంది ఏదో సంస్థతో కలిస్తే ఒక డిసిప్లిన్ వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఒకటి రెండు సంస్థలకు వెళ్ళాను కానీ ఇస్కాన్ మాత్రం నన్ను కన్విన్స్ చేసింది సిద్ధాంతపరంగా కాబట్టి ఇస్కాన్ కనెక్ట్ అయ్యాను కానీ దేనికోసం కనెక్ట్ అయ్యాను మంచి వాళ్ళతో ఉంటే ఒక డిసిప్లిన్ జీవితం ఉంటే కొంచెం రావచ్చు అని చెప్పి అనుకున్నట్టుగా నేను క్యాంపస్లో టాప్ వచ్చాను అప్పుడు నేను సెకండ్ సెమిస్టర్ ఎంటైర్ ఐఐటీలో టాపర్ అయ్యాను నేను కానీ నేను వెళ్ళిన కోరిక వేరేది భగవంతుడి సేవ దృష్టిలో కాదు బట్ వెళ్ళిన తర్వాత ఆ భక్తులతో నేను సా కలవడం వలన ఏమైంది నాకు ఆ తత్వం అర్థమైంది అండ్ వాళ్ళ జీవితం అర్థమైంది అండ్ ఆ డెప్త్ ఆఫ్ ద ఫిలాసఫీ అర్థమైంది అలా భగవంతుని సేవ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ సేవలో ఆనందం నా హృదయానికి తాకింది అప్పుడు దెన్ ఐ అండర్స్టాండ్ భగవంతుని సేవకు మించిన అదృష్టమే జీవితంలో లేదు అని చెప్పి కాబట్టి మిగతావి ఓకే నా వాట్ ఎవర్ మై అకాడమిక్స్ అవన్నీ అవి ఆటోమేటిక్గా వస్తాయి అవి ఎందుకంటే నా డ్యూటీ నేను చేస్తాను అండ్ భగవంతుడు నా తండ్రి అతను నాకు ఏదైతే ఇస్తాడు అండ్ ఇచ్చాడు కూడా భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు సో చెప్పేది ఏంటంటే సో సుకృతి ఉంది కాబట్టి నలుగురు వచ్చారు సో ఎవరికైతే జీవితంలో సుకృతి లేదో వారికి అదే పరిస్థితి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను ఫస్ట్ సెమిస్టర్లో ఏదో కొంచెం నాకు స్ట్రగుల్ అయ్యాను కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడం వలన నాలాగే చాలామంది స్ట్రగుల్ అయి ఉంటారు వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు కానీ వాళ్ళు నాలాగా ఇస్కాన్ కనెక్ట్ అవ్వలేదే ఎందుకు అవ్వలేదు సుకృతి లేకపోవచ్చు సిమ్లకి ఎంతమంది పోస్టర్ చూస్తారు ఎందుకు కొంతమంది ఎలగలేదు కొన్నిసార్లు ఎలుగుతుంది సంవత్సరం పోయి ఎలుగుతుంది అనమాట వాళ్ళకి ఎందుకంటే ఆ సంవత్సరంలో వాళ్ళకి ఏదో ఒక సుకృతి ఏదో యాడ్ అవుతుంది అనమాట కాబట్టి ఆ సుకృతి అనేది నేను చెప్పిన కుండ అని అనుకోండి ఆ కుండలో బిందు చుక్క 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 పడుతూ ఉంటుంది అనమాట అండ్ కొన్ని సార్లు మనము డైరెక్ట్గా కొంచెం పెద్ద సేవ చేస్తాము అప్పుడు ఎక్కువ సుకృతి వస్తుంది ఎక్కువ భక్తి వస్తుంది ఆ కొండ ఎప్పుడైతే నిండిపోతుందో నిండిపోయి బయటికి వస్తుందో అప్పుడు నువ్వు రెడీగా ఉన్నావు ఈ దేనికి రెడీగా ఉన్నావు భక్తి మార్గంలో ప్రవేశించడానికి రెడీగా ఉన్నావు అప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా సరే భక్తి మార్గంలోకి వస్తావు నువ్వు భగవద్గీత 6వ అధ్యాయం గుర్తుకుందా మీకు అర్జునుడు అడుగుతారు కృష్ణ ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు సక్సెస్ అవర మధ్యలోనే ఫెయిల్ అయిపోతారు కొంతమంది మధ్యలోనే మార్గం విడిచిపెట్టేస్తారు లేకపోతే అంటే పర్ఫెక్షన్ చేరకముందునే వారు ప్రాణం విడిచిపెట్టేవచ్చు అంటే దోజ్ వారు ఇన్కంప్లీట్ వారు తమ మార్గంలోని గమ్యాన్ని చేరుకోలేకపోయారు అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి కృష్ణ అంటారనమాట కృష్ణుడు ఏమి సమాధానం చెప్పాడు సుచీనాం శ్రీమతాం దేహే అన్నాడు యోగ భ్రష్ట పరంతప అన్నాడు అనమాట అంటే ఎవరు యోగ భ్రష్టులు అంటే ఏంటి వారు గమ్యాన్ని చేరుకోలేకపోయారు చెప్పి అంటే కానీ గమ్యాన్ని చేరుకోలేకపోయారు కానీ చాలా వరకు చేశారు కదా అంత భక్తి చేశారు అంటే అంత భక్తి క్రెడిట్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి సుకృతి అనేది తక్కువ బిగినింగ్ భక్తి అనేది నెక్స్ట్ స్టేజ్ అన్ని బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి కాబట్టి వారు నెక్స్ట్ జన్మలో ఏ కుటుంబంలో పుట్టినా సరే వారికి ఏ చిన్న అవకాశం వచ్చినా సరే ఇమ్మీడియట్గా భగవంతుడు కనెక్ట్ అయిపోతారనమాట ఇప్పుడు కనిపిస్తుంది అరే ఈడేంట్రా బాబు నిన్న కాక మొన్న వచ్చాడు ఆ గీతా క్లాస్లో పరిచయం అయ్యాడు 16 మాలకు వచ్చాడు నాకన్నా బాగా జపం చేస్తున్నాడు నాకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాడు మనకు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది నేను 10 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను 1 ఇయర్ నుంచి నాకన్నా ఎందుకంటే నువ్వు 10 ఏళ్ళ నుంచి ఉండొచ్చు వాడు 1 ఇయర్ అయి ఉండొచ్చు కానీ వాడు గత జన్మలో అతను చాలా ఆధ్యాత్మిక ముందుకెళ్ళి ఉంటాడు కాబట్టి భక్తి అనేది ఒక జీవితానికి సంబంధించింది కాదు అండ్ ఈ సుకృతి అనేది కూడా ఏంటది అది ప్రారంభం ఆ సుకృతి ఉన్నప్పుడే భక్తి మార్గంలోకి ప్రవేశించగలం కానీ భక్తి మార్గంలోకి ప్రవేశించిన తర్వాత కూడా వాళ్ళు భక్తి జీవితంలో కంటిన్యూ అవుతారని గ్యారంటీ లేదు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆర్తో అంటే ఏంటి దుఃఖం వచ్చింది ఆ దుఃఖంలో ఉన్నప్పుడు అతను భగవంతుని దగ్గరికి వెళ్తాడు సరే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు ఇళ్ళల్లో ఎవరికో కోవిడ్ వచ్చింది ఎప్పుడు మందిరానికి సరే నాన్నగారికి కోవిడ్ వచ్చింది ఎప్పుడు మందిరానికి వెళ్ళని వాడు ఆ స్టూడెంట్ మందిరానికి వెళ్తాడు భగవంతుని ముందు ఏడుస్తాడు భగవంతుని తీక్షగా వేడుకుంటాడు మా నాన్నగారిని కాపాడండి అంటాడు అండ్
భగవంతుడు అనేవాడు మన కోరికలు తీరుస్తాడు నిజమే, కానీ అది నీకన్నా కూడా అతనికి తెలుసు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి చెప్పి. అండ్ భగవంతుడు రక్షణ అనేది కేవలం శారీరకంగా ఉండదు, ఆ తర్వాత కూడా ఆ పేషెంట్ చనిపోవచ్చు. దాని అర్థము భగవంతుడు అతను కాపాడలేదని కాదు, అతన్ని వేరే భగవంతుడు ఇంకో విధంగా కాపాడుతాడు అన్నమాట, రైట్. కానీ ఆ వ్యక్తి ఆ కోరిక తీరకపోయేసరికి ఏమవుతాడు, కొన్నిసార్లు తిరిగి మళ్ళీ భౌతికవాది అయిపోతాడు అన్నమాట, రైట్. ఆరు సంకొన్నిసార్లు అలా నాన్నగారు బతికి బయటకట్టారు, మళ్ళీ మర్చిపోతారు భగవంతుడిని. బతికి బట్టగట్టారు అనుకోండి, అంటే నాన్నగారు హాస్పిటల్లో ఉన్నంత కాలము రోజు గుడికి వెళ్తున్నాడు, దండం పెడుకున్నాడు, హాస్పిటల్ తిరిగి ఇంటికి వచ్చేస్తారు, మళ్ళీ మర్చిపోయి మళ్ళీ నార్మల్ ఫర్గౌట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫర్గౌట్. సిమిలర్గా ఆర్థికంగా కష్టాలు ఉన్న బిజినెస్లో లాస్లో అయిపోయి, లేకపోతే ఎవడో మోసం చేస్తాడు, అప్పులు తీర్చా నీకు ఎవడో అప్పులు పడి అప్పు తీర్చలేదు, భగవంతుడి దగ్గరికి వెళ్తున్నావు ఎక్కువ ప్రతిరోజు వేడుకుంటున్నావు, తర్వాత ఏదో అయింది నీ డబ్బులు నీ తిరిగి వచ్చాయి అంత అయిపోయింది, మళ్ళీ నువ్వు మర్చిపోవచ్చు. సిమిలర్ జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలి, కుతూహలం తెలుసుకున్నావు. కొంతమంది వస్తారు భగవద్గీత కోర్సుకు వస్తారు, చాలామంది జిజ్ఞాసు కేటగిరీ, 18 రోజులు బాగా అన్ని చాలా ప్రశ్నలు అడుగుతారు, చాలా ఉత్సాహంగా ఉంటారు, అనిపిస్తుంది ఆహా ఎంత మంచి స్టూడెంట్ అనిపిస్తుంది అనమాట. చాలా మంచి స్టూడెంట్లా ఉంటారు, అంత శ్రద్ధగా వింటారు, ఎగ్జామ్స్ రాస్తారు, శ్లోకాలు కంఠస్థ పెడతారు, 18 రోజులు కోర్స్ అయిపోతుంది మళ్ళీ కనిపించరు. ఎందుకంటే అతను కేవలం నేర్చుకోవాలని వచ్చాడు అంతే, పాటించాలి జీవితంలో అప్లై చేయాలని రాలేదు. కొంతమంది ఆ రకం కూడా ఉంటారు, జిజ్ఞాసు అంటే నేర్చుకోవాలని వచ్చాడు, నేర్చుకున్నాడు వెళ్ళిపోయాడు అనమాట. సిమిలర్గా జ్ఞాని తెలుసుకోవాలి పాటించాలనుకుంటాడు తెలుసుకుంటాడు, బట్ అతను కూడా భక్తిలోకి రాలేకపోవచ్చు. సో చెప్పేది ఏంటంటే, సుకృతి ఉన్నవాళ్ళు భగవంతుని శరణంలోకి వస్తారు, కానీ వచ్చిన తర్వాత ఫర్దర్గా సుకృతి ఉన్నవాళ్ళు భక్తులతో పరిచయం అవుతారు, లేకపోతే భగవంతుని పట్ల ఆకర్షితులు అవుతారు, అయి ఫర్దర్గా కంటిన్యూ అవుతారనమాట. అయి అప్పుడు వాళ్ళ యొక్క మోటివేషన్స్ మార్చుకుంటారు, వాళ్ళు వచ్చింది ఒక మోటివేషను ఏదో భౌతికమైన కోరికలు ఆశించి, కానీ భక్తి భక్తి మార్గం వచ్చిందా తెలుస్తుంది, ప్రభుపాద వారి పుస్తకాలు చదవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఓకే భగవంతునికి సేవ ఈ విధంగా చేయాలా, భక్తులు అంటే ఎలా ఉండాలా, నిజమే కదా భగవంతుడు నా తండ్రి కదా, అతను నేను ఎందుకు కోరుకోవాలి, అతనే నాకు తీరుస్తాడు, నేను అతనికి నిస్వార్థంగా సేవ చేయాలి, సో ఈ విధంగా తెలుసుకుని నేర్చుకున్నాడు. కానీ కొన్నిసార్లు అతనికి అంత ఎక్కువ సుకృతి లేకపోతే ఏమవుతుంది, ఆ కోరిక తీరిపోగానే మళ్ళీ తిరిగి భౌతికవాది కింద వచ్చేస్తాడనమాట. కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. మనము రకరకాల మోటివేషన్స్తో భక్తి మార్గంలోకి రావచ్చు, కానీ భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత మన మోటివేషన్స్ మార్చుకోవాలి, మన మోటివేషన్స్ మార్చుకోవాలి. వీ షుడ్ స్లోలీ స్లోలీ స్టార్ట్ లెర్నింగ్ టు సర్వ్ అండ్ లవ్ కృష్ణ. భగవంతుని సేవ చేయడం కోసం మనము ప్రయత్నించాలి, భగవంతుణ్ణి ప్రేమించడానికి ప్రయత్నించాలి, నిస్వార్థమైన సేవకు ప్రయత్నించాలి. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్తామన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వ్యక్తి బైక్ మీద రైన్ వెళ్తున్నాడు అనమాట, 5 స్పీడ్లో వెళ్తున్నాడు, హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. సో వెళ్తున్నాడు, సడన్గా ఒక ఏదో గుంత అంటే దాన్ని ఏమంటారు, దాన్ని గొయ్యి రోడ్డు మీద వచ్చిందనమాట. ఆ గొయ్యి మీద వెళ్ళేసరికి బైక్ అంత స్పీడ్ వెళ్ళేసరికి ఆ గొయ్యి ఎప్పుడైతే వచ్చిందో దబ్బేయడం మీద తల్లి ఆ బండి ఎగిరి దెబ్బ పడింది అనమాట. ఆ బండి ఒక దగ్గర పడింది, మనోడు ఎగిరి ఇంకో దగ్గర పడ్డాడు అనమాట. అండ్ వాడు అదృష్టం ఏంటంటే, డైరెక్ట్గా ఎగిరి ఎక్కడ పడ్డాడు, ఒక హాస్పిటల్ ఎదురుగా పడ్డాడు, ఒక హాస్పిటల్ ఎదురుగా పడ్డాడు అనమాట. అండ్ పడ్డాడు సరే, అండ్ వెంటనే ఏమొచ్చారు, ఆ హాస్పిటల్ అక్కడ నర్సులు డాక్టర్లు వచ్చారు పాపం పేషెంట్ అని చెప్పి వెంటనే అతన్ని తీసుకెళ్లారు, ఐసీయూలో పెట్టారు, అతనికి ఆపరేషన్ చేశారు, కట్టేశారు, మందులు పెట్టారు, మంచిగా ప్రేమగా ఆహారం పెట్టారు, అతని బట్టలు సాఫ్ చేశారు, అతనికి అన్ని రకంగా నిస్వార్థ సేవ చేశారనమాట. అతన్ని మళ్ళీని 2 నెలల పాటు ఉంచి అంతా మంచిగా రికవర్ అయిన తర్వాత అతన్ని సరే సార్ ఇప్పుడు నువ్వు రికవర్ అని డిశ్చార్జ్ చేస్తారనమాట. అండ్ నా ఇప్పుడు 2 నెలల్లో ఆ పేషెంటు ఆ హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ పేషెంటు ఈ టైంలో అంటే అన్ని రకాలుగా అతని యొక్క భౌతికమైన కష్టము ఆ డాక్టర్లు నర్సులు దూరం చేశారనమాట అతను. అండ్ ఈ టైంలో అతను ఇఫ్ ఈజ్ రియలీ కాన్షియస్, అప్పుడేమవుతుంది, అతను డిశ్చార్జ్ అయ్యే లోపలేనే ఆ డాక్టర్ల పట్ల నర్సుల పట్ల ఆ హాస్పిటల్ పట్ల కొంచెం అభిమానం ఏర్పరచుకోవాలన్నమాట. అప్పుడు అభిమానం ఏర్పరచుకున్నాక ఏమవుతుంది, తర్వాత కూడా అతను ఆ డాక్టర్తో నర్సుతో సంబంధం కంటిన్యూ చేస్తాడు, అతను కూడా వాళ్ళలాగా సేవ చేస్తాడనమాట.
అదే అతను ఆ సంబంధం ఆ ట్రీట్మెంట్ టైంలో ఆ సంబంధం ఏర్పరచుకోలేకపోతే ఏమవుతుంది, ఆ ట్రీట్మెంట్ అయ్యాక అతను క్యూర్ అయిపోతాడు, మళ్ళీ తను బయట తెచ్చుకుంటాడు, మళ్ళీ రై అని వెళ్ళిపోతాడు అనమాట, మళ్ళీ ఇంకెప్పుడు కలడు. మీకు అర్థమైందని అన్నమాట. సో ఇదే ఎగ్జాంపుల్ అనమాట. సో సుకృతి అనేది కూడా సుకృతి అనేది కూడా ఇంతే అనమాట. అంటే వాడికి అక్కడ సుకృతి ఉంది కాబట్టే హాస్పిటల్ ముందు వెళ్ళి, అంటే అదృష్టం, భౌతిక ఎగ్జాంపుల్ చెప్పండి, అదృష్టం ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి హాస్పిటల్ ముందు పడ్డాడు. అదే వేరేదే పడితే రక్తం ఖర్చు ఉండేవాడు, అక్కడే హాస్పిటల్ ముందు పడ్డాడు కాబట్టి హాస్పిటల్లో డాక్టర్లు బతికించారు. సిమిలర్గా సుకృతి ఉన్నవాడు మాత్రమే భక్తుల సంగతి భగవద్ దగ్గరికి వస్తాడు. ఇతను ఎలాగా అదృష్టం ఉండే హాస్పిటల్కి పడ్డాడో సిమిలర్గా భగవంతు దగ్గరికి వెళ్తారు. అండ్ మోటివేషన్ ఏంటి, ఇప్పుడు ఇతను మోటివేషన్ వేరే అయ్యుండొచ్చు, కానీ ఆ యొక్క మోటివేషన్ ఆ కోరిక తీరే లోపల ఆ భక్తి గురించి నువ్వు ఆకర్షితులవై భక్తులతో నువ్వు సంబంధం ఏర్పరచుకుంటే ఏమవుతుంది, అప్పుడు నువ్వు అది కంటిన్యూ చేస్తావు ఆ మార్గాన్ని. సిమిలర్గా ఇక్కడ ఈ పేషెంట్ అతను దుఃఖంలో అతను ఒక యాక్సిడెంట్ అయి వెళ్ళాడు, కానీ ఆ ట్రీట్మెంట్ ఆ రికవరీ అయిన టైంలో ఆ ఇన్ ద మీన్వైల్ అతను ఆ డాక్టర్స్తో కనెక్షన్ ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు అతను ఆ సంబంధం మెయింటైన్ చేస్తాడు. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్, మర్చిపోతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి ఎవరికో చూడండి, దట్స్ వై అంటాను, శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా, శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తున్నారు, శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు ఏమంటారంటే, తన భక్తుడు రామానందరే ఒక భక్తుడు అడుగుతారనమాట, ఈ లోకంలో ఎవరు దురదృష్టవంతుడు అంటారనమాట. దానికి శ్రీ చైతన్య మహాప్రభు ఏమని చెప్తారు, ఎవరు దురదృష్టవంతుడు ఏమని చెప్తారు, అదే బయట వాళ్ళు అడిగితే, ఓ నాకు ఈ ఉద్యోగం రాలేదు నేను దురదృష్టవంతుడిని, నా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది నేను దురదృష్టవంతుడిని, లేకపోతే ఏదో నా బిజినెస్ కొలాప్స్ అయింది దురదృష్టవంతుడిని, ఇది కాదండి దురదృష్టవంతుడే. నిజమైన దురదృష్టవంతుడు ఎవరంటే మహాప్రభు ఏం చెప్తారంటే, ఎవరైతే మనిషి జన్మ పుట్టారో, ఎవరైతే మనిషి జన్మ ఎత్తారో కానీ భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు, అతడు దురదృష్టవంతుడు అని చెప్తారనమాట మహాప్రభు. రైట్? అప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏమేస్తారంటే, అత్యంత దురదృష్టవంతుడు ఎవరు అంటారనమాట. మామూలు దురదృష్టవంతుడు ఎవరంటే ఏమని చెప్తారు మహాప్రభు, ఎవరైతే మనిషి జన్మ ఎత్తి భగవంతుని గురించి తెలుసుకోలేకపోతున్నారో వాళ్ళు దురదృష్టవంతులు అని చెప్పి మహాప్రభు అంటారు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, బట్ హూ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్ పర్సన్, దానికి మహాప్రభు ఏం చెప్తారంటే, ఎవరైతే భగవంతుని సంపర్కంలో వచ్చి భక్తి మార్గ సంపర్కంలో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ భక్తి జీవితాన్ని విడిచిపెట్టేస్తారో వారు అత్యంత దురదృష్టవంతులు అని చెప్తారనమాట మహాప్రభు. సో మీకు అర్థమైందా ఈ విషయము? కాబట్టి రకరకాల మోటివేషన్స్తో వస్తారు, కానీ వాళ్ళందరూ అదృష్ట, వాళ్ళందరూ కూడా మహాత్ములే అండ్ వాళ్ళు సుకృతులు కాబట్టే భగవంతు దగ్గరికి వస్తున్నారు, కానీ వస్తున్నారు అండ్ వాళ్ళు ఫర్దర్గా అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు భక్తులతోని నెక్స్ట్ భగవంతుని సంపర్కంలో వాళ్ళ యొక్క మోటివేషన్స్ కొంచెం మారి తర్వాత భగవంతుని సేవ పట్ల భగవంతుని భయం పట్ల ఆకర్షణ చెందినప్పుడు వారు భక్తి మార్గంలో శుద్ధ భక్తి మార్గంలో వెళ్ళి ఈవెన్చువల్గా శుద్ధ భక్తుల కింద అవుతారనమాట. అండ్ దుష్కృతులు అంటే ఎవరు, వారి జీవితంలో పయస్ క్రెడిట్స్ లేవు. పయస్ క్రెడిట్స్ అంటే అగైన్ పుణ్యకర్మ ఫలాలు అని చెప్పి తెలుగులో అర్థం వస్తుంది, కానీ ఇక్కడ ఈ పయస్ అంటే నాట్ మెటీరియల్ పయస్, స్పిరిచువల్ పయస్ క్రెడిట్స్. స్పిరిచువల్ పయస్ క్రెడిట్స్ అంటే ఏంటంటే, అతని బ్యాంక్ అకౌంట్లో ఎటువంటి స్పిరిచువల్ కరెన్సీ లేదు. మెటీరియల్ కరెన్సీ ఉండొచ్చు, మెటీరియల్ కరెన్సీ అంటే పుణ్యం, స్పిరిచువల్ కరెన్సీ అంటే సుకృతి. మీకు అర్థమైందా? సో అతను పుణ్యకర్మఫలం ఉన్నాయి కాబట్టి బాగా డబ్బు కూడా అయ్యుండొచ్చు, చదువుకున్నాడు అయ్యుండొచ్చు. ఎవరికైతే ఆ పుణ్యకర్మఫలాలు ఉంటాయి వాళ్ళకే ఇలాగ వస్తాయి అంతే కదా. సో కానీ బట్ ఆధ్యాత్మిక కర్మఫలాలు లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఆధ్యాత్మిక పుణ్యఫలాలు లేకపోవడం వలన అతనికి బుర్రలోకి ఎలగదు. ఆడ పిహెచ్డీ అయ్యుండొచ్చు, ఒక డాక్టర్ అయ్యుండొచ్చు, ఎంత అయినా సరే కనీసము నేను ఈ శరీరము కాదు అనే చిన్న విషయం కూడా ఆడ బుర్రలోకి వెలగదంటే వెలగదు అంతే, ఎందుకంటే వాడికి ఆ మాత్రం సుకృతి కూడా లేదు కాబట్టి. సో బట్ హౌ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ బి రిఫార్మ్డ్, దాట్స్ వై. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఏమని చెప్పారు, క్లాసెస్కి ఫిలాసఫీ, మాసెస్కి హరినామ సంకీర్తన ప్రసాదం, దట్స్ ఇట్. క్లాసెస్ అంటే ఏంటి, అర్థం చేసుకునే వాళ్ళకి సిద్ధాంతం చెప్పండి, భగవద్గీత చెప్పండి, వాళ్ళు నేర్చుకుంటారు, జీవితాన్ని మార్చుకుంటారు. అండ్ మాసెస్ అంటే అర్థం చేసుకునే కెపా, ఇప్పుడు చాలామంది రోడ్ల మీద పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి నువ్వు భగవద్గీత చెప్తానంటే వాళ్ళు వింటారా, ఆకలి తలమేస్తున్నాడు చెప్తానే వింటారా, లేకపోతే ఎంతో డబ్బు కూడా ఉంటాడు వాడిని చెప్తాడంటే వాడు వింటాడు, నాకు అవసరం ఉంటాడు అనమాట.
సో మాసస్కి ఏమని చెప్తాం మనం వాళ్ళకి వాళ్ళకి సంకీర్తన నగర సంకీర్తన మరియు ప్రసాదం దాని కాదనరు ఎవరన్ను ఆ విధంగానైనా సరే వారి జీవితంలో సుకృతి అనేది నెమ్మది నెమ్మదిగా యాడ్ అవుతుంది అన్నమాట అండ్ అది ఒక టైం దాటిన తర్వాత ఏమవుతుంది అతను రెడీ హీఈస్ రెడీ టు కమ్ టు భక్తి రైట్ సో దిస్ ఐ థింక్ ఈ క్లాస్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అన్నమాట దీన్ని బట్టి మనకి అంటే ఇప్పుడు ఫ్రమ్ దిస్ మీకు అర్థమవచ్చు ఎందుకు కొంతమంది జీవితాల్లో వాళ్ళు ఎంత అంటే ఎంత చెప్పినా వారికి భగవంతుని గురించి అర్థం కాదు భగవంతుని గురించి నమ్మరు వారికి ఆసక్తి ఉండదు నమ్మినా సరే ఆసక్తి ఉండదు సేవ చేయాలని ఆసక్తి ఉండదు అండ్ ఎందుకు కొంతమంది చాలా సులభంగా భగవంతుణ్ణి స్వీకరిస్తారు భగవంతుని సేవ స్వీకరిస్తారు ఎందుకు కొంతమంది స్వీకరించలేరు ఎందుకు కొంతమంది స్వీకరిస్తున్న కారణం ఏంటి ఇది కారణం ఒకే కుటుంబంలో ఉంటారు అన్నదమ్ములు ఉంటారు ఒకటి నాస్తికుడు అవుతాడు ఒకటి మంచి భక్తుడు అవుతాడు ఎందుకు అలా అవుతుంది ఇదే కారణం అన్నమాట కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ జీవితాల్లో ఇప్పుడు మీరు అందరూ భక్తి జీవితంలోకి వచ్చారు భగవంతుని నామం జపం చేస్తున్నారు భగవంతుని మీరు చాలామంది సేవ కూడా చేస్తున్నారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ నేను ఈ బ్యాచ్లో కొంతమంది చాలా సేవ చేశారు విస్కాన్ విజయవాడకి పేరు పైన ధన్యవాదాలు వారందరికీ సో ఎందుకు సో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కొంతమంది వారికి భగవంతుని మీద నమ్మకం కూడా లేకపోవచ్చు భక్తి మార్గం మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు సో మీరేం చేయగలరు వాళ్ళని బలవంతం పెడతాం మనము నువ్వు బలవంతం పెట్టినా సరే వాళ్ళు భక్తి వాళ్ళకు రారాళ్ళు ఎందుకంటే కృష్ణుడే బలవంతం చేయడు మనం ఎలా బలవంతం చేస్తాము సో మనం ఏం చేయాలి వారి కోసం ప్రార్థించాలి సో వెన్ యూ ప్రే టు కృష్ణ కృష్ణ దయచేసి మా హస్బెండ్ని కూడా భక్తిలోకి తీసుకురండి దయచేసి మా పిల్లల్ని కూడా భక్తిలోకి తీసుకురండి భక్తి వారికి భక్తిని ప్రసాదించండి అలా మనం ప్రార్థించడం ద్వారా వారికి మనం సుకృతినిస్తున్నాం మీకు అర్థమవుతుందా లేదా అండర్స్టాండింగ్ మనం అదే చేయగలం అంతకమించే చేయలేము అది సిమిలర్గా ఇప్పుడు మేము భక్తులు ఉన్నాం మేమేం చేస్తాము ప్రతిరోజు భగవంతుడు కృష్ణను దయచేసిను ఈ యొక్క సమాజానికి మీ యొక్క కరుణ కటాక్షాలు చూపించండి స్వామి అని చెప్పాను కొన్ని కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తాము కొన్ని కొన్నిసార్లు కంబైన్డ్గా ప్రార్థిస్తాము ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసామన్నమాట కోవిడ్ బాధితుల కోసం కూడా మనము నేను అందరం కలిపి ఎక్స్ట్రా 4 అరగంట సేపు జపం చేస్తున్నామన్నమాట అంటే ఆ విధంగా అయినా సార్ సమాజానికి మనం ఒక రకంగాను వారికి వారి జీవితంలో ఒక శుభాన్ని అదృష్టాన్ని మనము అంటే ఏ అదృష్టం ఉంటే ఆధ్యాత్మిక కర్మఫలములను వారి జీవితంలో ప్రవేశపెట్టడానికి మనము జప సంకీర్తన యజ్ఞం చేస్తున్నాము రోజు అరగంట సేపు ఒక 2 వీక్స్ పాటు 6 నుంచి 6:30 వరకు మనం చేస్తున్నాం అన్నమాట రైట్ సో దిస్ ఎక్స్ప్లెయిన్స్ ద రీజన్ ఎందుకు వస్తారు కొంతమంది వారి జీవితంలో ఆ సుకృతి అనేది ఉందన్నమాట అంటే కాబట్టి వారు భగవంతుని పట్ల ఏ చిన్న అవకాశం వచ్చినా సరే ఆకర్షితులు అవుతారు భగవంతుని వైపు వస్తారనమాట సుకృతి లేకపోతే రారు సుకృతి లేకపోతే రారు బట్ సుకృతి అది ఎలా వస్తుంది అంటే అది ఎలా వస్తుంది కేవలము ఎందుకంటే భగవంతుడు కూడా ఇవ్వడు సుకృతి భగవంతుడు కూడా అంత ఇవ్వడు ఎందుకంటే భగవంతుడు ఎవరిని బలవంతం పెట్టడు కదా భగవంతుడు ఎవరిని బలవంతం పెట్టడు భక్తులే ఇవ్వాలి సుకృతి అనేది అందుకనే ప్రచారం అనేది ముఖ్యం అందుకనే ప్రచారం ఎందుకు ప్రచారకులు అందుకనే ముఖ్యము అందుకని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారికి మనం సహకరించాలన్నమాట తద్వారా సమాజానికి వారు ఎంతో చేయగలుగుతారు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళుతో వెంటనే భక్తులు అయిపోతారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా వారి జీవితంలో వారికి తెలియకుండానే భక్తి మార్గంలో వారు ముందుకు అడుగేస్తున్నారన్నమాట అండ్ ఎప్పుడైతే ఆ బింది నిండిపోతుందో ఆ సుకృతి బింది నిండుతుందో వారు ఆ రోజు వస్తారన్నమాట కొన్నిసార్లు మనం చూస్తాం నేను ఇంట్లో ఒకటి భక్తుడు అవుతాడనమాట మిగతా వాళ్ళు సపోర్ట్ చేయరు వాళ్ళకి అండ్ కానీ ఆ వ్యక్తి సహనంతో వారి గురించి ప్రార్థించి వారికి ఏదో ప్రసాదం ఇచ్చి ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా చిన్న చిన్నవి భగవంతుడి సమయం ఒక స్టిక్కర్ పెట్టి ఒక లేకపోతే ఒక కీర్తన పెట్టి ఏదో చిన్న చిన్న చేయడం ద్వారా అలా వాళ్ళు వింటూ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అట్ సమ్ పాయింట్ ఆర్ అదర్ వాళ్ళకి తక్కువని చెప్పి నేను ఇస్కాన్కి వెళ్ళాలి లేకపోతే నేను మందిరానికి వెళ్ళాలి తిరుపతి ఆ ఒక రకమైన ఆకర్షణ ఏర్పడుతుంది అండ్ వాళ్ళు భక్తి మార్గంలోకి వస్తారు ఎందుకంటే వారి సుకృతి సాచురేషన్ దాటిందనమాట రైట్ సో దిస్ ఈజ్ ఎ సైన్స్ అందుకనే ఇప్పుడు ఇస్కాన్ భక్తులు కానీ ఎవరి భక్తులు కానీ మనము మన ఆచార్యులు మన ధర్మం ప్రకారంగా ఏవేవో యజ్ఞం అన్నీ చేస్తూ ఉంటాము ప్రతి దానికి ఒక కారణం ఉందండి నథింగ్ ఈజ్ లైక్ దీనివల్ల ఏం ఉపయోగం ఉంది అనుకుంటున్నాం కాదు యాక్చువల్గా ప్రతిదీ లోక కళ్యాణం నువ్వు ఒక్క మాల జపం చేస్తున్నా సరే నలుగురు కోసం అది లోక కళ్యాణం అవుతుందన్నమాట ఎందుకంటే సుకృతి వస్తుంది కాబట్టి ఆ సుకృతి ఉన్నప్పుడే ఒక వ్యక్తి భక్తి మార్గంలోకి రాగలరు అండ్ భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత అతనికి ఫర్దర్గా పైస్ గ్రేడ్స్ ఉంటే భక్తులతో భగవంతు పట్ల ఆకర్షణ చెందుతారు భక్తి మార్గం మీద ఇంట్రెస్ట్ వస్తుంది తద్వారా వారు భక్తి జీవితంలో దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారన్నమాట రైట్
సో భగవంతుడు ఈ విషయం చెప్తున్నాడు. అది లేకపోతే ఏమవుతుంది, దుష్కృతుల కింద మిగిలిపోతారు. అంటే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనా సరే, ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా, ఎంత తెలివైన వాళ్ళైనా, ఎంత ఉన్నా సరే వాళ్ళు భగవంతుని ఆశ్రయం తీసుకోలేరు. ఆల్ రైట్, సో ఐ థింక్ ఆల్రెడీ వీఆర్ లేట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ యువర్ ఎంతూజియాస్టిక్ హియరింగ్. శ్రీమద్ భగవద్గీతకి జా, శ్రీల ప్రభుపాదకి జా, సమవేత భక్త బృందకి జా. సో యాజ్ ఐ సెడ్, మీలో చాలామంది ఎర్లీ మార్నింగ్ చాంటింగ్ సెషన్కి వస్తున్నారు, దట్స్ ఫెంటాస్టిక్. అండ్ ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నించండి. దయచేసి జీవితంలో అక్షయ, ఈరోజు అక్షయ తృతీయ సౌత్ ఇండియన్స్కి, నిన్న డౌన్ సౌత్ పై వాళ్ళకి ఈరోజు అనమాట, అంటే బెంగాల్, ఒరిస్సా అండ్ ఆంధ్ర టాప్ ఈరోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు నాడు మనం ఏం కార్యక్రమం చేసినా సరే అది చాలా సఫలీకృతం అవుతుంది. ఏ నిర్ణయం సంకల్పం తీసుకున్నా సరే సఫలీకృతం అవుతుంది. కాబట్టి సంకల్పం తీసుకోండి. మీలో ఎవరైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ జప సెషన్కి రాలేకపోతున్నారో దయచేసి అట్లీస్ట్ నేను ఈరోజు మాకు మనసులో అనుకోండి, రేపటి నుంచి నేను వస్తాను అని చెప్పాను. మీరు ఒక గంట సేపు ఎర్లీకి ముందు లెగిస్తే మీరు ఎర్లీ మార్నింగ్ భక్తులు అందరూ వంద మంది కన్నా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కలిపి మీరు జపంలో పాల్గొనవచ్చు. అండ్ మీ జీవితంలో ఒక ఇట్స్ గ్రేటెస్ట్ ఫార్చ్యూన్, భక్తులతో కలిసి భగవంతుని నామాన్ని ఆశ్రయం తీసుకోవడం, అంతకన్నా అదృష్టం ఏముంటో చెప్పండి. ఆ అదృష్టాన్ని భక్తులు మనకు కల్పిస్తున్నారు, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు. కాబట్టి నేను దోస్ హు ఆర్ నాట్ కమింగ్ ఫర్ చాంటింగ్, దయచేసి ఎర్లీ మార్నింగ్ చాంటింగ్ రావడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకోండి, ఇది మాత్రమే శాశ్వతమను మనం ఈరోజు క్లాస్లో కూడా మనం చూసామను. అండ్ నేను చెప్తున్న, నేను చెప్పినట్టుగా ఒక్క మంత్రమైనా సరే, ఒక్క రూపాయి అయినా సరే, ఒక్క నిమిషమైనా సరే, అవి మాత్రమే శాశ్వతమైన అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్ అనమాట, భగవంతునికి సంబంధించినంత వరకు. కాబట్టి మనము ఎంత మనం ఎక్స్ట్రా జపం చేయగలిగితే, ఎంత మనం సేవ చేయగలిగితే, అంత అది మనకి శాశ్వతమైన మనకి భక్తి సుకృతి ఇస్తుందన్నమాట. కాబట్టి డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ. అండ్ ఇది కాకుండా సాయంత్రాలు ఎక్స్ట్రా మన సెషన్ పెట్టాము, అది నలుగురి కోసం అనమాట, నలుగురి కోసం, వారి యొక్క శ్రేయస్సు కోసం, ఆ శుభప్రదం కోసం మనము కొంచెం నాలుగు మాలలు అంటే భగవంతుని ప్రార్థిస్తామన్నమాట. జపం చేయడం ద్వారా భగవంతుని ప్రార్థిస్తున్నాం నరసింహస్వామిని. సో దాది కూడా వీలైతే మీరు అటెండ్ అవ్వండి. రైట్, సో ఇట్స్ లేట్ బట్ కొంతమంది ప్రశ్నలు అడిగారు. సో మీరు ఏం చేస్తారంటే, ఎవరికైతే ప్రశ్నలు ఉన్నాయో మీరు వాట్సాప్లో చాట్ చేయండి, ఖచ్చితంగా ప్రతి ప్రశ్న నేను సమాధానం ఇస్తాను నేను. ఓకే, అండ్ యాజ్ ఎ సెడ్ లాస్ట్ వీక్కి ఈ వీక్కి మీరు కొంచెం నా బాడీ లాంగ్వేజ్ చేంజ్ చూసే ఉంటారు. సో ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వారం నా హెల్త్ మచ్ బెటర్ అండ్ మై ఎనర్జీ లెవెల్స్ మచ్ బెటర్. మేబీ ఐ కెన్ సే ఐఎమ్ లైక్ 80% ఆఫ్ వాట్ ఐఎమ్ నౌ. దట్స్ వెరీ గుడ్. అండ్ మీ అందరికీ ధన్యవాదాలండి, ఎందుకంటే సుమారు ఆ రోజు నేను చూశాను 300 మంది జపం చేశారు గంట సేపు నా కోసమును. సో మీలో చాలామంది చేశారు, నేను అందరికీ చాలా కృతజ్ఞుడిని. అండ్ ఇప్పుడు నాకు మీ అందరి ప్రార్థనలు నాకు కాదు, సమాజానికి కావాలి. కాబట్టి మనందరం కలిసి సాయంత్రం పూట ఒక అరగంట సేపు కలిసి నలుగురు కోసం జపం చేద్దాము. సో వీలైన వాళ్ళందరూ దయచేసి రండి. హరే కృష్ణ.